చేసి మీరు ఎవరితో ప్రే చేయించి పిల్లలు బాగున్నారా? వినిపిస్తుంది అన్నున్నారు, చూసావా? హలో, మేము కనిపిస్తున్నామా? అమ్మా ప్రైజ్ లాడ్ అమ్మా, బాగున్నావా? అమ్మా ప్రజలా ప్రైస్తలా అని మీకు వెళ్ళట్లేదన్నా. నీరజ్ ప్రైస్. హలో 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 లిమ్మి, అయ్యో అయ్యో లిమ్మి, నా వాయిస్ వినిపించట్లేదా మీకు? మాది వినిపించట్లే ఎవక్క, నీ వాయిస్ నాకు వినిపించట్లా, ఎవరిది వినిపించట్లా. నువ్వు సౌండ్ పెంచు, నీ దానిలో తగ్గిందేమో. ప్రజల నేనేం చేయాలా? సౌండ్ పెంచండి, వాల్యూమ్ పెంచండి. వావ్, సూపర్ సూపర్ సూపర్, వినిపిస్తుంది వినిపిస్తుంది. అన్న కూడా మాట్లాడుతున్నారు నీతో, నీకు వినబడలా? పిల్లలందరూ ప్రైజ్ ది లార్డ్. సరే, ప్రైస్ ది లార్డ్ పిల్లలు అందరూ కూడా టైం కి వచ్చేసారు. ప్రైస్ బి టు గాడ్. సరే అయితే మరి స్టార్ట్ చేసేసుకున్నామా ప్రజలా? అంకుల్ చెప్పండి. లక్కీ రోజు మాతో జాయిన్ అయింది లక్కీ అంకుల్. ఇదిగో నీకు పరిచయం చేస్తాను, సచివాణి ఆంటీ గారి తాలూకు మనవరాలు అన్నమాట. ఓకే ఓకే. మానవియా అంకుల్? అవును, యాక్చువల్ గా మనస్వి సరిగ్గా కొట్టలేకపోయింది. లక్కీ అసలు తన పేరు. ఓకే ఓకే. లక్కీ లక్కీ ఓకే అంకుల్, మీరు అన్మ్యూట్ చేసుకోండి అంకుల్. ఓకే, నీ పేరు లక్కీ అని పెట్టుకోమ్మా. మానస్వి అంకుల్, ఈసారి నేను పెట్టేస్తాను లక్కీ. ఓకే, రేపటి నుంచి లక్కీ అని పెట్టుకో అది. ఆ రైట్ అమ్మా, క్యారీ ఆన్ అంకుల్. ఓకే అంకుల్. ఓకే అయితే బిన్ని మిని మీ వీడియో నీరజ్ అనియా ప్రేస్తున్నాడు అనియా. ఓకే బిన్ని మిన్న అక్కలు మన ముందుకు వచ్చేసారు చాలా రోజుల తర్వాత. మేము చాలా మిస్ అయిపోయాం బిన్ని మిమ్మల్ని. హలో పిల్లలు, మిస్ అయిపోయాం మిమ్మల్ని. అయ్యో అవునా, ఇంటర్నెట్ కనెక్షన్ రాలా లేదు, చాలా ప్రాబ్లం అయింది అందుకనే రాలేకపోయాను. ఇవాళ మళ్ళీ యాక్షన్ ప్లాన్ చేద్దాం, ఓకేనా? ఓకే అక్క, మరి ప్రేయర్ చేసి స్టార్ట్ చేసేయండి అక్క. షూర్ షూర్ పిల్లలు, అందరు కలుస్తుంది. 1 2 3. Our gracious Heavenly Father, thank you, Lord, for the wonderful time that has given us. Lord, thank you for helping us to be in your presence. Lord, we thank you for the help that have helped us to do your ministry. Lord, thank you for this Sunday school. We submit all the children into your hands, Lord. Guide them and strengthen them. Lord, we submit ourselves also into your hands, Lord. Give us wisdom and knowledge to do everything. Submitting ourselves into your hands, Lord. Give him strength and health. As is not well, Lord, heal him completely. And also we pray for all the aunties and akkas also, Lord, give them strength and help. We give you all the glory and honor. In Jesus' mighty name we pray. Amen. 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 Will you have action song get them, ma? Yes, I can't currently do, so I'm going to watch this. Okay, na? Okay. కరెంట్ లేదు ఇక్కడ, అందుకనే వేరే ఫోన్ లో నుంచి ఆడియో కనెక్ట్ చేస్తారు. ఆడియో తక్కువ ఉండొచ్చు. ఓకేనా పిల్లలు? ఓకే, మరి మీ పొజిషన్ వచ్చేయండి. అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి పిల్లలు, నేను పిన్ చేస్తున్నాను. వీడియో ఆన్ చేసుకుంటే మిమ్మల్ని పిన్ చేస్తాను, అందరినీ స్పాట్ లైట్ చేసుకుంటూ వెళ్తాను. చక్కగా మిమ్మల్ని ఫుల్ స్క్రీన్ లో పెడతాను ఒక్కొక్కరిని కూడా. మీరు వీడియో ఆన్ చేసుకోవాలి. మరి హదస, సుజన్, సతీష్, చింటు, ఇంకెవరు, జాయసి, కమాన్ బయటికి రండి. మేము టీచర్స్ వెనక ఉండాలి, మీరు బయటకు ఉండాలి. రైట్. ఓకే పిల్లలు, మనం ఫస్ట్ ఏ పాట చేద్దామంటే బైబుల్ పాట చేద్దాం. గుర్తుందా? చేద్దామా? ఓకే. ఓ ఎస్ ఎస్,
గట్టిగా అందరూ ఓ yes yes Jesus oh very good నేను దేవుని సేవ చేయడానికి అంకితమవుతాను ఓకే పిల్లలు పాట వస్తుంది క్లారిటీ లేదు ఆడియో క్లారిటీ లేదు సౌండ్ మీరు షేర్ చేయలేదు సౌండ్ షేర్ చేయాలి మీరు అంకుల్ కరెంట్ లేదు అంకుల్ దానికోసం డైరెక్ట్ గా బయట నుంచే ప్లే చేస్తున్నాము ఓహో సరే సరే అయినా వేష్ అది దాని బదులు మీరు పాడేయడమే బెటర్ ఆయన వద్దొద్దు అలా వద్దు దేవుని ప్రతినిధివి ప్రతినిధిని జరిగించు ప్రతిదినము ధ్యానముతో ప్రభువాక్యము గ్రహించు నీవు దేవుని ప్రతినిధివి ప్రతినిధిని జరిగించు ప్రతిదినము ధ్యానముతో ప్రభు వాక్యము గ్రహించు బైబిల్ జీవ గ్రంథం చదువు అనుదినం బైబిల్ జీవ గ్రంథం చదువు అనుదినం చెవ్వకు వెలుగదియే నిన్ను నడిపే దీపమదే నీ జీవపూటదియే ప్రభు వాక్యము గ్రహించు నీ యువకు వెలుగదియే నిన్ను నడిపే దీపమదే నీ జీవపూటదియే ప్రభు వాక్యము ధ్యానించు బైబిల్ జీవ గ్రంథం చదువు అనుదినం బైబిల్ జీవ గ్రంథం చదువు అనుదినం చదువు అనుదినం చదువు అనుదినం చదువు అనుదినం మ్యూజిక్ అంతగా లేకుండా కూడా బాగుంది వెరీ గుడ్ కొత్త పాట నేర్చుకుందామా రెడీగా ఉన్నారా మరి ఓ ఎస్ ఎస్ తీసుకురండి గట్టిగా ఓ ఎస్ ఎస్ జీసస్ పాట పేరు లక్కీ మొబైల్ ఫోన్ అడ్డుగా పెట్టు లక్కీ మొబైల్ ఫోన్ అడ్డుగా పెట్టు అది అమ్మ సౌండ్ రావట్లేదు రావట్లేదు చాటుదాం గురుదుదాం మంచి దేవుడు యేసు క్రీస్తుని చాటుదాం రెద్దుదాం మంచి దేవుడు యేసు క్రీస్తుని రెచ్చగర్చునట్టి రక్షణించునట్టి దేవుడు యేసు క్రీస్తుని ముక్తాయునట్టి సమృద్ధినిచ్చినట్టి నిత్య దేవుడు యేసు క్రీస్తుని చాటుతూ చక చక నడుస్తుందాటుతూ చక చక నడుస్తూ చెబట్లు కొట్టి తెలియ చెప్పుదా మళ్ళీ చేస్తా చాటుదాం గురుదుదాం మంచి దేవుడు యేసు క్రీస్తుని చాటుదాం గురుదుదాం
ప్రేమించు దేవుడు యేసుక్రీస్తుని సత్వపరచునట్టి సాక్షనిచ్చునట్టి సత్యదేవుడు యేసుక్రీస్తుని సాయమట్టి సమృద్ధినిచ్చునట్టి సత్యదేవుడు యేసుక్రీస్తుని గడగడ చాటుతూ చకచక నడుస్తూ చెప్పటి చెప్పుదా ఓకే సూపర్ చేశారు పిల్లలు అందరూ కూడా. కానీ కొంతమంది వీడియోస్ ఇంకా ఆన్ చేయలేదు. అంకుల్ కూడా చెప్పారు కదా ఆన్ చేయమని. మిమ్మల్ని అందరినీ పెద్ద స్క్రీన్ లో మీరు చూడాలని లేదా మీకు? జాన్ సమర్పణ్ నాన్న బాగా రీనేమ్ చేసుకోవాలి. ఓకే ఫైన్. అందరు కూడా నిమ్మక్క శ్యామక్క నీరజన్య బిన్ని మిన్ని రెడీనా అందరూ హోంవర్క్ చెకింగ్ కి? అక్క నేను కనెక్ట్ చేయాలక్క, ఇంకా కొంచెం పడుతుంది క్లాప్స్ కి. నేను చేస్తాను నాన్న, ప్రాబ్లం లేదు. ఆల్రైట్ అక్క, థ్యాంక్ యూ అక్క. ఓకే థ్యాంక్ యూ. ఫైన్ ఓకే నిమ్మక్క రెడీనా? ఓకే అక్క మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే మరి ఫస్ట్ అలంకృత నానా బాగా కూర్చోవాలి. అన్ని కూడా చూస్తారు అక్కలు, సో బాగా కూర్చోండి. ఓకే వెరీ గుడ్. భలే ఉంది కదా, చక్కగా రాస్తారు, చాలా బాగా రాస్తారు. అక్క క్లాప్స్ వినిపిస్తున్నాయా? చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న. ఆహ్లాదితాన్ని కూర్చోబెట్టు తల్లి, ఓకేనా? రోజు మిస్ అయిపోతుంది పాపం. ఓకే నెక్స్ట్ ఏంజలీనా. ఏంజలీనా అక్క తను రాదంట. అయ్యో సరే ప్రేయర్ చేద్దాం. వచ్చేసి వాక్యాన్ని విన్నది ఉంది కదా, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తారు. ఒక రోజు తీసుకొస్తారు, తానే వస్తారు. సరేనా, ప్రార్థన చేద్దాం. నెక్స్ట్ అన్నా గ్రేస్ బ్లెస్సి పర్మిలా, ఎంత బాగున్నారో చూడు వాళ్ళందరూ, ఎంత సూపర్ నాన్న చూపించారు. అందరికి ఎంత బాగా డ్రాయింగ్ వేయడం వచ్చింది కదా, నిజంగా చాలా చాలా బాగా చేస్తారు. సూపర్ సూపర్ గా ఉంది, వండర్ఫుల్, వండర్ఫుల్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ జానథన్ డేవిడ్. జానథన్ హోంవర్క్ చూపించు. అబ్సెంట్ వినిపించట్లేదు అంట జానథన్ కి. పోనీ చూపించు, హోంవర్క్ చూపించు. ఓకే ఫైన్, మళ్ళీ వస్తాంలే. లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వలేదంటే. నెక్స్ట్ దివ్య నాన్న, దివ్య చూపించు. గాడ్ బ్లెస్ యు అమ్మ, వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు నాన్న, వెరీ బ్రిలియంట్, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
బాగుంది తల్లి, వెరీ గుడ్. యా ఏంజల్ వెళ్ళేదేంటి నువ్వు మరి? నీకు వద్దా, నీకు కావాలి కదా, అందుకని నీకు ఎలా వస్తే అలా వెయ్యాలి, అంతే అదే వేసేకి ఇష్టం, ఎలా వస్తే అలా వెయ్యాలి. సరేనా, అందంగా వేసారా, అందంగా వేయదని కాదు, మనం వేస్తే చాలు ఏసే నిమిది ఇస్తాడు, రేపు అలా వేసుకుందాం. సరేనా, ఓకే, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్ నాన్న దివ్య. నెక్స్ట్ చార్ల్స్. చార్ల్స్ ప్రైస్ లో నాన్న. సూపర్ వండర్ఫుల్ నానా, గాడ్ బ్లెస్ యు, చాలా బాగుంది. సింపుల్ గా ఎంత బాగా చేస్తున్నాడు కదా, చక్కగా కూర్చుంటాడు కూడా కదా చార్ల్స్. స్మైల్ చేయి ఒకసారి. వెరీ గుడ్, ఓకే. నెక్స్ట్ హదస్ కీర్తన. హదస్సా నీ ఫ్రెండ్స్ వచ్చారా ఈరోజు? రాలేదా? అయ్యో కొత్త ప్రాబ్లం వచ్చిందంట అక్క వాళ్ళకి. సరే ప్రార్థన చేద్దాం, రేపు అందరూ వచ్చేలాగా. సరేనా, ఓకే ఓకే. ఇంకా కొత్త కొత్త ఫ్రెండ్స్ కూడా మనం ఇన్వైట్ చేద్దాం. గాడ్ బ్లెస్ యు తల్లి హదస్, వెరీ గుడ్. నెక్స్ట్ హ్యాపీ. తల్లి హ్యాపీ చూపించినారా మీ హోంవర్క్? అబ్బా ఎంత రాసిందో పెద్ద పెద్ద. వెరీ గుడ్ నాన్న. మీ ఏంజల్ ఏది హ్యాపీ? ఏంజల్ లేదు మరి. అయ్యో ఏంజల్ ఎయిట్ రాలేదా? సార్ ట్రై చెయ్యి, రేపు చూపించాలి నాకు. సరేనా, ఓకేనా? ఏంజల్ ఎలా వేసినా పర్లేదు, దేవునికి ఇష్టం. మనం చేసామా లేదా దేవుడు చూస్తున్నాడు అంతే, కాబట్టి రేపు చక్కగా వేసుకుంటా. సరేనా, ఓకే, గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ హ్యాపీగా ఉండాలి, నవ్వు ఒకసారి. అది సూపర్, ఎంత మంచి స్మైల్స్ ఉంచుకొని నవ్వరు అక్క పిల్లలు. వెరీ గుడ్, హ్యాపీ. నెక్స్ట్ జాన్ సమర్పణ్. జాన్ సమర్పణ్ పేరుకి ఏంటో పైపైన ఏంటో డిజైన్ చేశాడు. అవునక్క. బాగుంది నాన్న సమర్పణ్. నాన్న నువ్వు మళ్ళీ రీనేమ్ చేసుకుని ప్లేన్ గా రా, ఎలాంటి డిజైన్స్ ఏం పెట్టకు, ఓకేనా? ఓకే. నెక్స్ట్ జాయ్. జాయ్ ఒక్క నిమిషం ఆకు. లిల్లీ ఏది? అక్క లిల్లీకి స్టమక్ పెయిన్ వచ్చింది అక్క. అయ్యయ్యో, ఇట్లానే ఉందా? హాస్పిటల్కి వెళ్ళిందా? నిద్రపోయింది అక్క. నిద్రపోయిందా? ఓకే ఓకే. ప్యూర్ కూడా వచ్చిందా? సరే, లేచిన తర్వాత ప్రేయర్ చేద్దాం. సరేనా, ఓకే ఓకేనా? ఓకే నాన్న, హోంవర్క్ చూపించు. గాడ్ బ్లెస్ యు అండి, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నాన్న. వెరీ గుడ్, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. జాయ్ వెరీ గుడ్, చాలా బాగుంది. అసలు వాటర్ కలర్స్ వేయాలంటే చాలా టైం స్పెండ్ చేయాలి, అట్లాగే స్పెండ్ చేసి చేస్తున్నారు వాళ్ళు. నిజంగా క్రయాన్స్ అయితే ఈజీగా అవుతుంది, కానీ వాటర్ కలర్స్ కష్టం కదా. చాలా బాగా చేస్తున్నారు జాయ్, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్. చెల్లి గురించి ప్రార్థన చేద్దాం చెల్లి వచ్చాక. ఓకే, నెక్స్ట్ జ్యోతి అండ్ గ్రీష్మ. జ్యోతి మళ్ళీ వచ్చావా? నిన్న ఎక్కడ ఉన్నావు కదా. ఓహ్, గ్రీష్మ ఏదో డ్రా చేసింది అక్క. వావ్, సరిగ్గా చూపించు, మరొకసారి చూపించు. తీసి పెట్టు, చాలా బాగుంది, చాలా చాలా బాగా చేసింది జ్యోతి, వండర్ఫుల్ నాన్న. టైం స్పెండ్ చేసావు కదా, చాలా బాగుంది, వెరీ గుడ్, ఓకే. వెరీ గుడ్, వెరీ గుడ్,
నాన్న జ్యోతి గ్రీష్మ ఇద్దరు చాలా బాగా చేశారు. వండర్ఫుల్ నాన్న, గాడ్ బ్లెస్. ఇన్స్టాలేషన్ చూసావా ప్రజల? దాంట్లో ఏంటంటే రెక్కలు ఉన్నాయి కదా, నేను వేసి దగ్గరికి వెళ్తే నేను కూడా అట్లా చిన్న దూతలాగే ఉంటాను అని చెప్పి రెక్కలు వేసుకుంటే తన వేసుకునే రెక్కలు. సూపర్ గ్రీష్మ సార్, జ్యోతి అన్మ్యూట్ చేసుకో ఒకసారి. చూడు ఒకసారి మళ్ళీ చేసుకో. ఓకే, తెలుగు ప్రేయర్ లాస్ట్ ప్రేయర్ తెలుగులో చేస్తాను అక్క. ఓకే, నువ్వు చేస్తావా జ్యోతి? అవునక్క. ఓకే నాన్న, ఫైన్. ఓకే నాన్న, నెక్స్ట్ జాయల్ అండ్ జేసన్. లాజరస్ అక్కడే ఉన్నారా, బయటకు వచ్చారా? చాలా బాగుంది. ఈ రోజు హోంవర్క్ ఇంకొకటి ఏంజల్ హోంవర్క్ చేయలేదా? ఓకే, అది కూడా చేసుకుంటారండి, ట్రై చేయండి. సరే, మెమరీ వస్తాన రాయండి మీ బుక్ లో. సరేనా, చాలా బాగా చేశారు పిల్లలు. మీరు కూర్చుంటే ఇంకా అందంగా ఉంటారు చూడండి, ఒకసారి అలా కూర్చుని చెట్లు కట్టుకుని ఎంత అందంగా ఉంటారో మీరు నిజంగా. జాయిల్ చేసి మీరు వెనకాల వర్చువల్ బ్యాక్గ్రౌండ్ తీసేయాలి నాన్న. ఎంత అందంగా ఉన్నారో చూడు, ఇట్లా కూర్చుంటే మీరు పైకి లేచి నిలబడితే అలా బాగా ఇలా కూర్చుంటే అందంగా ఉన్నారు. చెట్లు కట్టుకోండి, బాబా ఎంత ముద్దు వస్తున్నారో చెట్లు కట్టుకుంటే. చెట్లు కట్టుకోండి, తిను నువ్వు కూడా. ఇద్దరు చెట్లు కట్టుకొని కూర్చోండి, అబ్బాయి ఎంత బాగున్నారు ఇప్పుడు. వెరీ గుడ్, క్లాప్ కొడదాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 1000 taps. మాట విన్నారు కదా, మాట వింటే వెంటనే క్లాప్స్ వచ్చేస్తాయి. వండర్ఫుల్. ఓకే నాన్న, నాన్న మీరు వర్చువల్ బ్యాక్గ్రౌండ్ తీసేయండి. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ జయంత్ అండ్ సోనిక. గాడ్ బ్లెస్ యు అండి, సూపర్, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నాన్న. సోనిక ప్లాన్ చాలా చాలా బాగుంది, చాలా బాగా చేసావు. అయితే ఆ ఏంజల్ కి ఆ పేటర్ కి ఏం చేయాలంటే వెనకాల కొంచెం స్ట్రాంగ్ గా ఉండలేదని అంటుంది అనుకో, ఇంకా చాలా బాగుంటుంది, పాడవకుండా ఉంటుంది, ఎక్కువ రోజు ఉంటాను నీ దగ్గర సేఫ్ గా. సరేనా, అట్లా కూడా అంటించు, ఇంకా ఇంకా వండర్ఫుల్ గా ఉంటుంది. చాలా బాగుంది నీ ప్లాన్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, వండర్ఫుల్. చాలా కష్టపడ్డా జయంత్ అండ్ సోనిక, చాలా బాగుంది. మే గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ నాన్న, వెరీ గుడ్, చాలా బాగుంది. నెక్స్ట్ షారిల్ బి. ప్రైస్ ది లార్డ్ నాన్న, చూపించు నువ్వు ఏం చేసావు. God bless you, Nana. Wonderful. God bless you, Nana. Very good. Chala baagundi. Chala baagundi. Chala baagundi. Very good. Very good. Devaki prerana. Devaki. Devaki stotram. Hallelujah. Devaki stotram. Chala baagundi. Chala baagundi. Very good. Super. Chala baagundi. Very good. God bless you, Nana. బయటకు వస్తున్నట్టు కూడా చూపించింది, చాలా బాగుంది, వండర్ఫుల్ గా, వండర్ఫుల్ తల్లి, సూపర్. నెక్స్ట్ సామ్ సియాన్. బా ఏం కూర్చున్నావు సామ్, బా కూర్చోవాలి. చూపించు నీ హోంవర్క్ చూపించు. God bless you, Nana. Super. Wonderful. God bless you, Nana. Very good. చాలా బాగుంది, మన కలరింగ్ కూడా చేయకపోయావా? క్రయాన్స్ గానీ స్కెచ్లు గానీ లేవా? స్కెచ్ పెన్తోనైనా అవుట్ లైన్స్ గీయి, చాలా బాగుంటుంది. సరేనా, అప్పుడు పక్క చూడడానికి కూడా బ్రైట్ గా కనిపిస్తుంది. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ అలా ఒకవేళ అలా చేస్తా ఉంటే నీకు ఇంకా బాగా వర్క్. ట్రై చేయి, ట్రై చేయి.
వెరీ గుడ్ నాన్న సామ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ ప్రవీణ. ప్రవీణ నిన్న వచ్చావా? కనిపించట్లేదు. ఓకే, రాలేదక్క. ఓకే, హోంవర్క్ చేసావా? ఆ వెరీ గుడ్, చాలా బాగుంది. ప్రవీణకి క్లాప్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9,000 క్లాప్స్. ఎందుకంటే తన ఆబ్సెంట్ అయినా మరి అదంతా వర్క్ అంతా చూసింది, లెసన్ అంతా విని వర్క్ చేసుకొచ్చింది, అందుకని క్లాప్స్. సరేనా పిల్లలు, మీరు కూడా అట్లాగా ఆబ్సెంట్ అయినా కానీ మీరు ఆ లింక్ లోకి వెళ్ళిపోయి అదంతా లెసన్ అంతా వినేసి మీరు వర్క్ చేసుకుని వచ్చారు. సరేనా? ఓకే ప్రవీణ, గాడ్ బ్లెస్ యూ, వండర్ఫుల్, బాగా చేస్తారు. నెక్స్ట్ మర్సీ కృపా ఐసాక్. ప్రైస్ లో నాన్న హోంవర్క్ చూపించిందా? అబ్సెంట్. ఓకే ఓకే, ఇప్పుడే చెప్పాను కదా అబ్సెంట్ అయినా గానీ మనం ఈసారి అందులోంచి చూసి చేద్దాం. ఇదేంటి ప్రైస్ లాడ్? గాడ్ బ్లెస్ యు. మీరు కూడా అట్లా లింక్ చూసుకొని చేసారా? అంతేనా? వాట్సాప్ లో చూసారా? వెరీ గుడ్, వెరీ గుడ్. మళ్ళీ లెసన్ చూసావా? మరి అయ్యో, లెసన్ కూడా చూడాలి. ఎట్లా చూడాలో తర్వాత అక్క చెప్తారు నీకు క్లాస్ లో. ఓకేనా? ప్రజలక్క జ్ఞాపకం పెట్టుకుని వాళ్ళ లెసన్ కూడా ఎట్లా చూడాలో చూద్దాం. సరేనా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9,000 points. ఓకే, గాడ్ బ్లెస్ యు. ఓకే, నెక్స్ట్ సాన్వి అండ్ రియా. ప్రైస్ లో నాన్నని హోంవర్క్ చూపించు. వెరీ గుడ్ సాన్వి, చాలా బాగా చేశారు. ప్రజ్వల నువ్వు గమనించావా? అందరిలోకి వీళ్ళు స్పెషల్ గా వాళ్ళ ఓన్ హ్యాండ్ తోటి వాళ్ళే చేస్తారు. చాలా బాగా చేశారు. నిన్న రాలేదు వాళ్ళు, అయినా చేశారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9,000 taps. Very good. Wonderful, Nana. Next. Priscilla and Nagesh. Wonderful. What is it, Nana? Very good. Chala baagundi. Chala baagundi. Chala baagundi. Very good. Very good. వెరీ గుడ్ టు సీ యు అగైన్. నేను ఒక చూపించు సార్, నీ ఏంజల్ చూపించు నగేష్, ఒకసారి నీ ఏంజల్ చూపించు. సరిగ్గా కనిపించట్లా నాకు. ఓకే ఓకే, హ్యాండ్ బాగా కనిపించకపోయేసరికి ముందుకు రెక్క వేసేసి అరకాలు చెయ్యేస్తావేమో అని చూసాను. హ్యాండ్ ఇంకొంచెం హైలైట్ చేస్తే సరిపోద్ది. సరేనా? ఓకే ఓకే, చాలా చాలా బాగా చేస్తావు. నువ్వు కూర్చున్నావు, నువ్వు హోంవర్క్ కూడా చేసుకోవచ్చు. గాడ్ బ్లెస్ యూ, చాలా సంతోషం. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. నెక్స్ట్ సాషా. ప్రైస్ ది లార్డ్ తల్లి సాషా, ప్రైస్ ది లార్డ్ సాషా. ఎంత ఫాస్ట్ అయిపోయిందా ఇప్పుడు? అవునక్క, ఎంత అటెంటివ్ గా కూర్చుంటుందో. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. అబ్బో వర్క్ బుక్ నిజంగా అయ్యే కనిపించట్లేదు సాషా. మరొకసారి చూడు పేజ్ అంతే. చాలా చాలా బాగుంది. వెరీ గుడ్ అబ్బబ్బా, వండర్ఫుల్ నానా, గాడ్ బ్లెస్ యు, వెరీ గుడ్. నెక్స్ట్ సాషాకి ప్రశ్న అడుగుదాం ఒకసారి. సాషా, ఏంజల్స్ ఎప్పుడు తోడుగా ఉంటారంట మనకి? ఎప్పుడు ఉంటారు మన పక్కన ఏంజల్స్ అని నేర్చుకున్న వాక్యంలో? ఎప్పుడు ఉంటారు మనకు తోడుగా? ఎవ్రీ టైం.
ఎవ్రీ టైమ్ ఓకే ఎవ్రీ టైమ్ మనతోనే ఉంటారు ఏంజల్స్ బట్ ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఉంటారు కదా కాబట్టి ఎప్పుడు మనం ఏసన్ ప్రేమిస్తూ ఆయన ఆయనతో మనం ఉంటే మనకి ఆయన దూతలు తోడుగా ఉంటారు సరేనా గాడ్ బ్లెస్ యు మంచి టాక్ చెప్పింది కదా సాష 1 2 3 4 5 6 7 8 9 ఇలా పట్టుకో 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 మళ్ళీ మళ్ళీ ఇవి మళ్ళీ ఇవి నిమి సాషకు మళ్ళీ ఇవి తీసుకో తీసుకో Very good. Wow. Sasha is leading. Wonderful, Nana. Wonderful. Okay, next, Sherlyn. Sherlyn, homework చేయలేదా? Oh. తను బాగా చేస్తావు కదా ప్రతిరోజు. సరే రేపు రేపు హోంవర్క్ కూడా చేసుకోవచ్చు సరేనా? ఓకే ప్రజలక్క మళ్ళీ వద్దామా Sherlyn దగ్గరికి? ఓకే అక్క ఇప్పుడు షిల్లోని ఎంజాయ్ చూద్దాం షిల్లోని ఎంజాయ్ అబ్బా జాయస్ రెడీగా ఉన్నాడు వెరీ గుడ్ చాలా సింపుల్ గా చాలా బాగుంది వెరీ గుడ్ వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ నానా షిలోని ఎంజాయ్స్ నెక్స్ట్ Sherlyn దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒక్క నిమిషం నానా స్టైలీ మిల్లోని ఒక్క నిమిషం Sherlyn దగ్గరికి వెళ్ళి వస్తాం అక్క Sherlyn ది స్పాట్ లైట్ అవ్వట్లేదు అక్క ఓకే ఫైన్ ఓకే అయింది నానా ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ ఏంజల్ ఉందా వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నానా నీ పేరు రాగానే నువ్వు వెంటనే నీ వర్క్ ను చూపించేసే రెడీగా పట్టుకోవాలి సరేనా Sherlyn ఓకే షిలోని స్టైలి అండ్ మీలోని బాగుంది బాగుంది చాలా బాగుంది ఈ రోజే చాలా బాగుంది ఒకసారి చాలా రోజులైంది నీ ఫేస్ చూసి ఓకే వెరీ గుడ్ అవునక్క వెరీ గుడ్ ఎప్పుడు నువ్వు కూడా కెమెరాలోకి వచ్చినట్టు కూర్చో తల్లి ఓకేనా గాడ్ బ్లెస్ యూ జరిగితే చాలా చాలా బాగున్నారు చాలా బాగా చేశారు ఓకే గాడ్ బ్లెస్ యూ ఓకే నానా ఇంకెవరిదైనా హోంవర్క్స్ మేము చూడకపోతే క్యామ్ ముందు పెట్టండి మేము చూస్తాం అక్క ఎవరైనా చూపిస్తున్నారా ఓకే అలంకృత అండ్ ఆహ్లాదిత ఆహ్లాదిత వచ్చింది అక్క ఓ ఆహ్లాదిత వెరీ గుడ్ అది చాలా బాగుంది సామ్సియాన్ చూపిస్తున్నాడు తర్వాత బాగుంది తల్లి ఆహ్లాదిత చాలా బాగా చేశాను అక్క సామ్సియాన్ అక్క సామ్సియాన్ తర్వాత జోయల్ జాషువా అబ్బా ఇమీడియట్ గా ఎంత బాగా వేసాడు సామ్సియాన్ సామ్సియాన్ చేంజ్ అంటే ఇమీడియట్ గా చేంజ్ చేస్తాడు వెరీ గుడ్ అంటే నిజంగా ఇప్పుడు భయం భక్తి అంటే ఇష్టం కనుక నువ్వు వెంటనే హోమ్ చేస్తావు నీకు ఖచ్చితంగా దేవదూతలు నీ దగ్గరే ఉంటారు గాడ్ బ్లెస్ యూ సామ్సియాన్ వెరీ గుడ్ God bless you. Wonderful, wonderful. Joel Joshua. Joel Joshua. Chala round, chala round. Very good, very good. Joel Joshua, very good. Memory was ki nuvu coloring kaadu gaani ikkada prakkana unna hrudaya angel daaniki nuvu coloring chesthe chaala baagunta sareena ala try chestavanu ee sari Alex Annie kuda unnaru okay Joel Joshua చక్కగా
Alex and Annie, very good. Join Josh, Joel Chudamma. Very good. Absent అవకుండా రావడానికి ప్రయత్నం చేయండి. ప్రజ్వల అక్క అక్క జాయిన్ జోయల్ జాయిన్ జోయల్ ఓకే వెరీ గుడ్ నాన్న చాలా బాగా చేశారు ఒకటిన్నరా రెండు కాదు ఒకటిన్నరా వెనక్కి జరగండి నాన్న కొంచెం వెనక్కి జరగండి ఇద్దరు కనబడాలి ఇద్దరు చెప్తున్నా కదా ఇద్దరు కనబడాలి బాగుంది చక్కగా చాలా బాగుంది అలా కనిపిస్తే వెరీ గుడ్ చెప్పిన మాట వింటే వెంటనే వేసేయమని బ్లస్ చేస్తాడు కదా ఓకే నెక్స్ట్ అక్క ప్రజలక్క నాన్న ఇంకెవరిదైనా హోంవర్క్ చూడకపోతే ఒకసారి మళ్ళీ చూపించండి క్యామ్ ముందు పెట్టండి ఓకే అక్క మాక్సిమం అందరూది చూసేసాం మనము క్లాప్స్ ఇచ్చేద్దాం అక్క ఇంత కష్టపడిన పిల్లలకి మనం క్లాప్స్ ఇవ్వడమే లేట్ చాలా 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 బాగా చేసేసారు పిల్లలు అసలు ఎట్లా చేయాలి కూడా నాకు అర్థం కావట్లేదు అంత బాగా ఉంది క్లాప్ చాలా బాగుంది నిన్న మనం ఏం చేసాం డోర్స్ క్లోజ్ అయిపోయి క్లోజ్ చేసేయండి అందరు కూడా ఒకసారి డోర్స్ అన్ని క్లోజ్ చేసేయండి మీ డోర్స్ రెడీ స్టార్ట్ గో 1 2 3 4 5 6 7 8 9 10 కదా జైల్లో నుంచి ఎవరు వచ్చారు పేద అంకుల్ బయటకు వచ్చారు కదా పిల్లలు 9 10 మరి స్టార్ట్ గో రెడీ స్టార్ట్ గో 1 2 3 4 5 6 7 8 9 10 ఓకే ఓకే ఇప్పుడు మీలో నుంచి ఒక లీడర్ కావాలి నాకు వాళ్ళే ఆడిస్తారు ఒక్క గేమ్ ఎవరు ఆడిస్తారు చెప్పండి నాకు క్లాప్స్ మీకు ఇష్టమైన క్లాప్స్ చెప్పండి ఒకసారి ప్రజలక్క అమ్మా నిర్మలమ్మ తర్వాత బ్యాడ్జ్ కోసం చెప్పండి బ్యాడ్జ్ బాగుంది అన్న థ్యాంక్ యూ అన్న ఓకే అన్న ఎవరి పేరు వాళ్ళు రాసుకొని చేయమని చెప్పండి మీరు ఒకసారి చూపించండి వాళ్ళకి అలాగేనన్న అలాగేనన్న పిల్లలు క్లాప్స్ ఎవరు ఓ పౌడర్ క్లాప్స్ అంట జ్యోతి గ్రీష్మ భలే వచ్చేసారు ఈ రోజు ఏ సమన్విత వచ్చింది ఇందాక సమన్విత చూసామా మనం లేట్ గా వచ్చింది లేట్ గా వచ్చింది వెళ్ళిపోతుంది పారిపోయింది మళ్ళీ సమన్విత దగ్గరికి ఇప్పుడు రెడీగా ఉన్నారు మన దగ్గర జ్యోతి గ్రీష్మ రెడీగా ఉన్నారు పిల్లలు ఏం చేస్తారో సిద్ధమా వాళ్ళతో పాటు మనం కూడా చేసేద్దాం పిల్లలు ఆర్ యు రెడీ ఓ యెస్ జీసస్ 1 2 3 స్టార్ట్ గో ఫస్ట్ 1 2 ఏంటి 3 4 5 6 7 8 9 10 వావ నిలిపింది ఏంటి మరి పౌడ తుడుచుకోడానిక చాలా చాలా బాగున్నారు పిల్లలు మీరు అందరు వండర్ఫుల్ ఎంత బాగా మేకప్ తీసుకుని వచ్చారా కదా శమక్క మా పిల్లలు అందంగా ఉన్నారా లేదా సూపర్ సూపర్ పౌడర్ అంతా అవతిస్తావా జాయిన్ నువ్వు చెప్తావా జాయిన్ అండ్ జోయల్ నువ్వు చెప్తావా క్లాప్స్ చెప్పరా కింద చేయాలి చెప్పండి ఇద్దరు బ్రదర్స్ చక్కగా ఉన్నారు చెప్తారంట స్పాట్ లైట్ వెరీ గుడ్ బా ఇప్పుడేనండి ఓబ్బ మేము ఒప్పుకోం కొంచెం పాడి సమోసా చేయండి సమోసా ఏదైనా వేరే క్లాప్స్ కొట్టండి మనం నేర్చుకున్న ఆటల్లో ఒక క్లాప్స్ మీరు పెద్దోళ్ళుగా కనిపిస్తారు కాబట్టి మీరు యాక్టివ్ ఉంటే మిమ్మల్ని కూడా మా టీమ్ లో జాయిన్ చేసుకుంటాం యాక్టివ్ గా ఉండండి మా రిసోర్స్ పర్సన్స్ లా మీరు ఉంటారు ఓకేనా ప్రయత్నం చేయండి కొంచెం యాక్టివ్ గా మాతో పాటు ఉంటే మా టీమ్ లో ఉంటారు మీరు ఇక్కడ ఎంతమంది అయితే పెద్దోళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ మా టీం మెంబర్స్ గా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మేము చెయ్యొచ్చు రైట్ చెప్పండి బిల్డింగ్ క్లాప్స్ చెప్పాలి చెప్పాలి అందరికీ చెప్పించాలి 8 9 10 నువ్వు పిల్లలకి రెడీ చెప్పాలి జోయల్ జాయిన్ రెడీ చెప్పి అప్పుడు గట్టిగా చెప్తే వాళ్ళకి వినిపిస్తుంది వాళ్ళు రెడీ అవుతారు చెప్పు మళ్ళీ ఒకసారి 3 2 1 స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 వావ్ చాలా
బిల్డింగ్ ఒకటి ఒకటి పెద్ద బిల్డింగ్ వస్తుంది అక్క. ఆ బిల్డింగ్ లో నేను ఉంటాను ఒక రోజు తెలుసా అక్క నీకు, నువ్వు కడితే ఆ బిల్డింగ్ లో నువ్వు కూడా ఉంటావు ప్రజల అక్క, లేకపోతే వేరు నీకు. అయ్యో నేను కట్టాను అక్క. ఓకే పెద్దగా ఉండాలి తెలుసా, పెద్ద పెద్ద బ్రిక్స్ అయితే పెద్ద బిల్డింగ్ వస్తే అప్పుడు మనం అక్కడ ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నావు, ఎలాంటి బిల్డింగ్స్ ఎలాంటి బ్రిక్స్ అనుకుంటున్నావు నువ్వు అవి? మీరే చెప్పండి. ఎలాంటి బ్రిక్స్ అనుకుంటున్నారు శ్యామలక్క నీకు తెలుసా? నేను నువ్వు కట్టుకున్న ఇంట్లోకి దూరిపోతాను నిమ్మక్క. అలా సమస్య లేదు, అసలు వెళ్ళడానికి లేదు. కొంచెం పోన్లే, మీ అక్కని కదా కొంచెం ప్లేస్ ఇస్తావులే. నేను ఇవ్వరు ఎవరికి నేను ప్లేస్, ఎందుకంటే నాకే కష్టం వెళ్ళడం కదా. ఎలాంటి బ్రిక్స్ అంటే పిల్లలు అవి మట్టితో చేశారనుకుంటున్నారా? నో. శాండ్ తో చేశారా? నో. సిమెంట్ తో చేశారా? నో. దేంతో చేశారు పిల్లలు? ఓన్లీ గోల్డ్ తో చేశారు పిల్లలు. అబ్బా ఎంత బాగుంటుంది, దగ్గర మెరిసిపోతా ఉంటాయి పిల్లలు. దాంతో ఆ బ్రిక్స్ చేశారు, అందుకనే ఆ బిల్డింగ్ ఎప్పటికీ కూలిపోదు, వాడిపోదు, చాలా బాగుంటుంది పిల్లలు. సరేనా? అలాంటి బిల్డింగ్ లో మనం ఉండాలంటే హుషారుగా మరొకసారి చేద్దాం. ఆర్ యు రెడీ? రెడీ స్టార్ట్ గో. 1 2 3 4 5 6 7 8. వెరీ గుడ్ పిల్లలు, నా బిల్డింగ్ చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఓకే ఇప్పుడు మనం వేరే సెక్షన్ లోకి వెళ్ళిపోదాం పిల్లలు. సరేనా? ఆల్రెడీ కొంతమందికి లెసన్స్ ఇచ్చేసాం కదా ప్రజలకు. ఓకేనా? కొంతమందికి నిన్న చాలా చాలా లెసన్స్ ఇచ్చేసాము, కొంతమందికి ఇవ్వలేదు. వాళ్ళు ఎవరో హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళకి ఈ రోజు ఇస్తాము. ఇచ్చే ముందు మీకు ఒక చిన్న మాట మేము చెప్పాలనుకుంటున్నాం పిల్లలు. ఈ నెల జూలై కుదురుగా కూర్చోండి పిల్లలు. నిమ్మ ఒక్క నిమిషం అమ్మ, మీరందరూ కరెక్ట్ గా కూర్చోండి. సిట్రైట్ ప్రాపర్లీ. ఇంకెవ్వరు ఏమి తిరగొద్దు, ఏమి చెయ్యొద్దు. మీకు బైబిల్స్ తీమన్నప్పుడే మీరు తీద్దరు గాని. తర్వాత మీరు కదులుతా ఉంటున్నారు, తర్వాత వినట్లేదు, ఏంటి అక్క అని మళ్ళీ అడుగుతున్నారు మీరు. ఓకే ఇప్పుడు చెప్పని. మరి ఈ జూమ్ ప్రోగ్రామ్ అంకుల్ మనందరి కోసం April 1st స్టార్ట్ చేశారు పిల్లలు. ఆ వీక్ లో దేవుని కృపను బట్టి ఇన్ని రోజులు కంటిన్యూస్ గా జరుగుతుంది కదా ఏప్రిల్. మరి ఈ నెల July 14th మనం సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం. ఏంటి? 100 days సెలబ్రేషన్ పిల్లలు. దాని కొరకే మిమ్మల్ని మేము సిద్ధం చేస్తాం. ఒకసారి చూడండి మీకు ఏం కనిపిస్తుంది ఇక్కడ. కనిపిస్తుందా అక్క? కనిపిస్తుంది. చూడండి పిల్లలు, చదవండి ఒకసారి. కనిపిస్తుందా? Yes అక్క. చదువు చేసుకోవాలి. ఆ రోజు ఇది పెట్టుకుని రావాలి తెలుసా పిల్లలు. ఖచ్చితంగా మీరు ఇక్కడ బ్యాడ్జ్ పెట్టుకుని రావాలి. ఎలాగంటే మీకు మీరుగా తయారు ఇష్టం వచ్చినట్టు రకరకాల మోడల్స్ లో చేయకూడదు. అందరు ఇట్లా ఒకవేళ యూనిఫామ్ గా కాకుండా ఆ రోజు వేరే బ్యాడ్జ్ వస్తే మాత్రం నాట్ అలౌడ్ అక్క. అంతేనా? అంతే. అది ఎన్ని ఉండాలో చెప్పండి అమ్మా. ఇది ఏంటంటే ఈ సైజ్ ఏంటి అని అంటే మమ్మీ బ్యాంగిల్ ఉంది కదా, ఆ బ్యాంగిల్ సైజ్ అనమాట. అందరికి ఒకేలా ఉంటది మమ్మీ వచ్చి. కాబట్టి మీ చిన్న బ్యాంగిల్ వద్దు, మమ్మీ బ్యాంగిల్ తీసుకొని సర్కిల్ గీయండి పిల్లలు చక్కగా. దానికి ఒక బార్డర్ కూడా గీయండి పిల్లలు. అప్పుడు మీరు చక్కగా, నేను ఇది మన దాంట్లో స్టాటస్ లో పెడతాను పిల్లలు, దాన్ని చూసి మీరు తయారు చేసుకోండి. ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అవ్వండి చక్కగా. ఆ రోజుకి ఏం చేయాలి మీరు, ఇది రెడీగా పెట్టుకుని రావాలి. క్రింద నా పేరు రాసుకున్నాను, నీ బ్యాచ్ మీద నీ పేరు నువ్వు రాసుకోవాలి. ఆ రోజు నువ్వు ఎంతగా ఫ్యాన్సీ డ్రెస్ కోసం నువ్వు ప్రిపేర్ అయినప్పటికీ ఈ బ్యాచ్ లేకుండా మాత్రం రాకూడదు. సరేనా? ఎల్లో కలర్ కానీ మీరు సాధ్యమైనంత వరకు ఎల్లో కలర్ బ్యాచ్ వాడండి. అది లేకపోతే అప్పుడు మీరు వైట్ కలర్ వాడుకోండి పిల్లలు. సాధ్యమైనంత వరకు ఎల్లో వాడండి, లేకపోతే వైట్ వాడండి. సరేనా? ఫొటోస్ లో దేనిలోనైనా ఎల్లో చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది కాబట్టి నేను ఎల్లో వాడాను. మీరు కూడా అలా ప్రయత్నం చేయండి. LW అండ్ KGP ప్రెజెంట్స్ హ్యాపీ 100 days నిర్మల, హ్యాపీ 100 days శ్యామల, హ్యాపీ 100 days ప్రజ్వల కదా. ఎవరి పేరు అయితే వాళ్ళ పేరు రాసుకొని రావాలి. సరేనా పిల్లలు? ఇది లేకుండా మాత్రం మీరు రాకూడదు. ఆ రోజు వస్తే గనక నువ్వు న్యూ స్టూడెంట్, ఈ రోజే నువ్వు వచ్చావని మేము అనుకుంటాం. నువ్వు ఓల్డ్ స్టూడెంట్, ఎప్పటి నుంచి నేను క్లాసెస్ కి వెళ్తాను అనుకుంటే ఈ బ్యాచ్ గా నువ్వు రావాలి. ఎందుకంటే కొత్త
వచ్చిన వాళ్ళకి ఈ ప్రాసెస్ తెలియదు కాబట్టి వాళ్ళకి నో బ్యాడ్జెస్. ఓకేనా? అర్థమైంది ఇప్పుడు మీకు? కొత్తగా అంటే అక్క నిమ్మక్క కొత్తగా అంటే ఎప్పటి నుంచి? ఆ రోజే వస్తారు కదా ఎవరైనా, ముందు రోజు వచ్చినా కూడా చేసుకోవచ్చు. ముందు రోజు వచ్చినా పర్లేదు, ఆ రోజు ఎవరైనా వస్తారు కదా వాళ్ళకి ఏమి బ్యాడ్జెస్ ఉండవు. వచ్చి నువ్వేం చేస్తున్నావు, నీ డ్రెస్ ఎట్లా ఉందో వాళ్ళు చూస్తారు అనమాట, వాళ్ళు జడ్జెస్ అనమాట. సరేనా పిల్లలు? ఆ రోజు మీ మమ్మీ గానీ మీ డాడీ గానీ మీ దగ్గరే ఉండాలి. మేము వాళ్ళతో మేము మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంకుల్ మెతో అంకుల్, శ్యామక్క, ప్రజలక్క, నేను, సిరియక్క, బ్లెస్సీ అక్క, సుష్మా అక్క, ఇంకా సునీల అక్క, నీరజన్య, విజయ అబ్బా, అందరం ఇక్కడే ఉంటాం పిల్లలు. మీ అందరితో మాట్లాడతాం కాబట్టి ఆ రోజు మీ మమ్మీ డాడీ వాళ్ళు మీ దగ్గర పెట్టుకోండి. మీరు చక్కగా మేకప్ చేసుకొని చక్కగా రండి. మేకప్ అంటే స్టేజ్ బెల్ ఇలా ఎలా పూసుకొని కాదు పిల్లలు, మనం ఎస్తేర్ అంటే ఎస్తేర్ లాగా రావాలి, మోజస్ అంటే మోజస్ లాగా రావాలి. నిజంగా మోజస్ వచ్చేసాడు నా దగ్గరికి అన్నట్టుగా మీరు రెడీ అయిపోరావాలి. ఓకేనా? డన్ అన్న వాళ్ళందరూ మీ థమ్స్ అప్ చేయండి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఓకే ప్రజలక్క, ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి మనం? నిమ్మి ఫస్ట్, జయంత్ అండ్ సోనిక వాళ్ళది మార్చ్ చెయ్యి, మళ్ళీ మర్చిపోతాం. అననీయ సప్పేర తీసేద్దాం అనుకున్నాం కదా. అననీయ సప్పేర, ఓకే. జయంత్ అండ్ సోనిక ఎక్కడ ఉన్నారమ్మా మీరు? అమ్మ వాళ్ళని స్పాట్లైట్ చేయ ఒకసారి. అక్క చేశాను మీకు అననీయ సప్పేర ఇచ్చాను కదా నేను, అంతేనా? ఏమి ఇచ్చాను మీకు నేను? అన్మ్యూట్ చేయి. అన్మ్యూట్ చేసుకున్నానా అక్క? జూన్ 6th ది సుంకరి అని ఇచ్చారు అక్క. సుంకరియా? అవునక్క, సుంకరి పరిసేయుడు అని ఇచ్చారు అక్క జయంత్ అండ్ సోనిక. ఓకే ఓకే. అచ్చవేళ చూడు అన్నయ్య సప్పేర్ ఎవరికి వెళ్ళిందో. జూన్ 2nd సుంకరి పరిసేయుడు. ప్రిస్కిల్లా, ప్రిస్కిల్లా వాళ్ళు లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేసారు చూడు వాళ్ళకి ఏం వెళ్ళిందో. అననీయ సప్పీరా మేము క్యాన్సిల్ చేసాము, వాళ్ళ గురించి మాట్లాడదాం ఇప్పుడు. ఓకే అమ్మ, నెక్స్ట్ ప్రజలక్క. జాయిన్ లిల్లీ ఇదిగోండి అక్క. ఇద్దరిని చూసాను ఇక్కడ. చెల్లింకా లేవలేదా జాయ్? నీరసంగా ఉందా? ఫ్యామిలీ ప్రేయర్ లేదు సదా. ఫోన్లే లేకపోతే. ఓకే ఓకే, సరే. ఎవరు జాయిన్ లిల్లి? మీ దగ్గర నువ్వు హిజ్కియా, హిజ్కియా దగ్గర ప్రేయర్ చేయడానికి ఎస్యా గారు వచ్చారు కదా, ఎస్యా ప్రాప్ కూడా, మీరు ఇద్దరు కలిసి అది చేయండి ఆ పోర్షన్. జూన్ 15th పది మెట్ల గురించి లెసన్ విన్నాం కదా. హిజ్కియా బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు ఆయుష్నిచ్చాడు, అక్కడికి ఎస్యా వచ్చి ప్రార్థన చేశాడు. అలా మీరు ఇద్దరు ఆ క్యారెక్టర్ వేయండి. ఓకేనా? అర్థమైంది కదా? జూన్ 15th అననీయ సప్పీరా మీరు క్యాన్సిల్ చేసుకోండి. ఓకే నాన్న, సారీ. ఓకే, నెక్స్ట్ నాన్న. ఎవరికైతే క్యారెక్టర్స్ రాలేదో వాళ్ళు హ్యాండ్ రేస్ చేస్తే ఇప్పుడు మేము స్పాట్లైట్ చేస్తాం, మీకు ఇస్తాం. ఓకే దివ్యా. ఓకే దివ్యా, రాహాబ్ May 20th వేసుకో, డేట్ వేసుకో. చెప్పు మమ్మీకి చెప్పు. సరే అమ్మ. మమ్మీ ఇంటిలో అమ్మ విజయం గారితో మాట్లాడండి. అన్న ఓకే అన్న, మమ్మీని పిలువు నాన్న. అక్కడ నెక్స్ట్ చూసి మళ్ళీ దివ్య దగ్గరకు వద్దామా? ఓకే ప్రవీణ నానా. ప్రవీణ, ఓకే ప్రవీణ. ప్రవీణ ఉన్నారా మనకి? ప్రవీణ, పావని ఏమవుతారు మీకు? పావని ఏమవుతారు మీకు? ఏమవుతారు చెప్పు అక్క. మమ్మీ కావాలమ్మా. మమ్మీయా? ప్రైస్ లేడం సండే స్కూల్లో కలుస్తారు మీరా? ఓకే ఓకే, ఈవినింగ్ ప్రేయర్ లోని. ఓకే హైదరాబాద్ లో. ఓకే ప్రవీణ గారు, ప్రవీణ గారు అంటున్నాను. ప్రైస్ లో సిస్టర్ పావని గారు. మీ పాపేనా అమ్మా? ప్రవీణ మీ పాపేనా?
మీరు అడగండి అమ్మా. పావని గారు, ఈ పాప మీ పాపేనా? ప్రవీణ ఎవరు? ఇందు మూలంగా తెలియచేయడం ప్రవీణ ఎవరు? ప్రవీణ మీ మమ్మీ ఎవరు? ఓకే సరే ప్రవీణ, ఇప్పుడు నీ లెసన్ ఏంటంటే యంగ్ మ్యాన్ చెమక ఎలా మొత్తానికి వినిపించుకున్నారే ప్రజల, నువ్వు మెసేజ్ పెట్టాలి చెమక. ప్రవీణ యంగ్ మ్యాన్ ఇస్తా, యంగ్ మ్యాన్ పర్లేదా? ఏమిచ్చావు నువ్వు ఇప్పుడు ప్రవీణకి? యంగ్ మ్యాన్ ప్రజ్వల రాసుకో. రాసుకున్నాను అమ్మా. ప్రవీణ వినిపిస్తుందా? యంగ్ మ్యాన్ ఓ వినిపించిందా? యంగ్ మ్యాన్ మే 27 ఈ ప్రోగ్రామ్ ఉంది, చూసుకోండి మీరు. యంగ్ మ్యాన్, ఆ యంగ్ మ్యాన్ గురించి మీరు చదవండి, చూడండి ఒకసారి. అట్లాగా మీరు ఆ క్యారెక్టర్ లాగా మీరు తయారయ్యి ఆ రోజు రావాలి. వచ్చినప్పుడు మీ బ్యాడ్జ్ మీతో ఉండాలి, మీ మమ్మీ గాని మీ డాడీ గాని మీతో ఉండాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యు. డన్. నాన్న దివ్య, మమ్మీ దివ్య వచ్చావా? ప్రైస్ లో అంటే బాగున్నారా? ఓకే, ఈ రోజు మరి 100 డేస్ సెలబ్రేషన్, 14th మేము చేసుకుంటున్నాము. ఆ రోజు మీ పాప అందులో రాహాబ్ గురించి ఆ క్యారెక్టర్ లో రావాలి. మే 20 దానికి సంబంధించిన లెసన్ ఉంది, ఆ లెసన్ మీరు ఒకసారి వినండి, బైబిల్ చదివి పాపకి చెప్పండి. అందులో రాహాబు ఎలాగైతే తయారవుతారో ఆ బైబిల్ క్యారెక్టర్ లో, అట్లాగే పాపను తయారు చేసి తీసుకురావాలి. ఓకేనా? రాహాబ్ హ్యాపీగా రా ఆ రోజు నువ్వైతే. దివ్య లింక్ చూసుకోవటం వస్తుంది కదా దివ్య, యూట్యూబ్ లో అంకుల్ పెడుతున్నారు కదా సండే స్కూల్ గ్రూప్ లో. ఓకే అదే నిన్ను డేట్ చెప్పింది కదా యూట్యూబ్ లో చూసుకోమని. ఇప్పుడు ఎవరు ప్రిస్కిలా, ఆయుర్ కుమార్తె లేపేటప్పుడు యేసుక్రీస్తు ఉన్నారు కదా అక్కడ. అహశ్వ రోజు దగ్గర ఒకళ్ళు అహశ్వ రోజు, ఒకళ్ళు చేస్తే వాళ్ళిద్దరు అట్లా తయారు. కింగ్ కింగ్ లాగా మీ తమ్ముడు తయారవ్వాలి. అహశ్వ రోజు ఉన్నాడు కింగ్, నువ్వేమో ఎస్తేరు క్వీన్. ఓకేనా? డేట్ వేసుకుని మీ డేట్ చెప్పే. మే 26th. ఆ డేట్ వేసుకుంటే మీకు లెసన్ అర్థమైపోతారు. రైట్, నేను ఏం చెప్పను అసలు. మే 26th అహశ్వేరోషు ఎస్తేర్, ఆ రెండు పేర్లు రాసుకోండి. అలా మీరు తయారైపోయి వచ్చేసేయండి. ఓకే, వీళ్ళ పేర్లు ఏంటి ఇందాక మర్చిపోయాను. ప్రిస్కిల్లా, నగేష్. అమ్మా వీలైతే మనం వీళ్ళందరికీ ఆ లింక్స్ పంపించగలమా? ప్రజ్వల హలో అలెక్స్ పోయినట్టుంది, వాళ్ళు హ్యాంగ్ అయిపోయింది. అయ్యో ఓకే, సమన్విత ఉంది. సమన్విత వచ్చింది వీళ్ళు వచ్చింది. అలెక్స్ ఆ ఫ్లవర్స్ 100 డేస్ అందరికి పంచిపెట్టండి. ఓకే శ్యామల, వర్చువల్ అలెక్స్ అని వర్చువల్ బ్యాక్గ్రౌండ్స్ వద్దు, ఎవరు పెట్టుకోకండి. ఓకే అంకుల్. ఓకే అంకుల్. శ్యామక్క ఒలివ్ చెట్టు అందరు చెట్టు ఎలా చెప్తావు దానిలో? ఇదో ఈ రోజు నేను చెప్పే లెసన్ వీళ్ళకి ఇచ్చాయి. ఏంటి ఈరోజు? శతాధిపతి. ఇంకా స్టెఫన్ యోబి కూడా ఉన్నారు శ్యామల. స్టెఫన్ యోబు, స్టెఫన్ ఇచ్చాయి అయితే. ఒకళ్ళు స్టెఫన్, ఒకళ్ళు యోబు. పోయిందా? ఓకే, డేట్ డేట్ పెద్దమ్మ ఇస్తున్నాను. డేట్
ఏప్రిల్ 18th స్టెఫన్ యోగు అందులో ఎస్తేర్ కూడా ఉంటది. ఎస్తేర్ ఇంకొకరికి ఇచ్చాం కదా, అక్కర్లేదు. మీరిద్దరు కూడా స్టెఫన్ యోగు వాళ్ళిద్దరి గురించి మీరు మేకప్ చేసుకుని వచ్చి ఏమేమి చెప్తే చాలు పూర్తా అవసరం. ఓకేనా? నెక్స్ట్ తల్లి అమ్మని పిలుచుకోండా, మమ్మీని పిలు. అన్మ్యూట్. ఇదేంటి ఇందాక పారిపోతున్నావు? ప్రైజ్ లాడక్క. సమన్విత ఎక్కడికి పారిపోతున్నావు ఇందాక? కట్టెన వెనక్కి వెళ్ళిపోతున్నావా? ఆర్డర్ కోసం. అబ్బో అబ్బా వచ్చేస్తావా ఉంచావా? సమన్విత నీకోసం భలే లెసన్ ఉంది సమన్విత. ఏ ఈ రోజు నా ఫ్రెండ్స్ రాలేదేంటి ఆయన? జూన్ 6th నీకేమిచ్చానంటే రంగుల చొక్కా. ఎవరి కొంచెం చెప్పు సమన్విత, అప్పుడే నీకు ఇస్తా లెస్. రంగు రంగులు కలర్ఫుల్ డ్రెస్ ఎవరి కొంచెం చెప్పు. కోట్ కలర్ఫుల్ కోట్ ఎవరికొంది చెప్పు సార్ నువ్వు? కలర్ఫుల్ కోట్ ఎవరికొంది చెప్పు. ఓకే సమన్విత, మీ మమ్మీ ఇచ్చారు కదా నీకు ఇవ్వలేదు. ఎప్పుడు మమ్మీ ఇవ్వలేదా? డాడీ కనలేదా నీ కలర్ఫుల్ డ్రెస్? సరే మరి యోసెఫ్ కి ఉంది, యోసెఫ్ కి కలర్ఫుల్ డ్రెస్ ఉంది. ఆ రోజు నువ్వు ఏం చేయాలి? చక్క కలర్ఫుల్ డ్రెస్ వేసుకొని రావాలి. జూన్ 6th అది ఆ లెసన్ ఉంది. సరేనా? జూన్ 6th మీరు ఆ లెసన్ చూస్తే సరిపోతుంది. నెంబర్ 1 లెసన్ లో శ్యామక్క ఆ లెసన్ చెప్పారు కలర్ఫుల్ డ్రెస్ అని. ఓకే కలర్ఫుల్ కోట్ సమన్విత పేరు రాసింది 6th జూన్ 6th. ఓకే నెక్స్ట్ నానా సామ్, నువ్వు వర్చువల్ బ్యాక్గ్రౌండ్ తీయాలి. తీసేసే నానా. ఓకే సాన్వి, వెరీ గుడ్ సాన్వి. నువ్వు మీ మీ ఎల్డర్స్ ని పక్కన ఉంచుకున్నావు, వెరీ గుడ్ తల్లి. అయ్యన్నా రత్నన్నయ్య అన్నయ్య బాగున్నారా? పేసలేదు అన్న. నిన్న రాలేదు కదా నువ్వు? 22nd ఉంది ఈ లెసన్. ఏప్రిల్ 22nd ఐదు రొట్టెలు రెండు చేపలు చిన్ని బాబు ఇచ్చాడు కదా ఆ లెసన్. ఏప్రిల్ 22nd అంటూ ఉంటారు ఈ లెసన్. ఆ చిన్ని బాబులాగా నువ్వు తయారవ్వాలి. నీ దగ్గర బ్రెడ్ ఉండాలి, నీ దగ్గర ఫిష్ కూడా ఉండాలి, పంచి పెట్టాలి. ఓకేనా? కాదని మే శాన్వి ఏమో జీజస్ లాగాను, రియా ఏమో ఐదు రొట్లు రెండు చిన్న చేపలు పట్టుకొచ్చేలాగా. అలాగైనా పర్వాలేదు, అలా చెయ్యొచ్చు. రియా చేస్తావా? వెరీ గుడ్, చాలా సంతోషం. అయితే అలా చెయ్యండి మీరు ఇద్దరు. ఓకేనా? ఇప్పుడు మే 22nd ఒకవేళ అది తెలియకపోతే మళ్ళీ అడిగితే నేను మళ్ళీ పంపిస్తాను. ఇంకా అన్మ్యూట్ చేసుకోండి అన్న, ఏదైనా చెప్తుంటే అన్మ్యూట్ చేసుకోండి. ఏప్రిల్ 22nd. ఇంకెవరిదైనా ఇక్కడ సతీష్ అండ్ చింటూ అని ఉంది, ఎవరినైనా ఒకసారి మీరు వీడియో 14th ఈ ప్రోగ్రామ్ ఉంది. ఆ 14th వీళ్ళు తయారై రావాలి. వచ్చినప్పుడు మీ దగ్గర ఖచ్చితంగా బ్యాడ్జ్ ఉండాలి, మీ దగ్గర ఖచ్చితంగా ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఉండాలి. ఓకేనా పిల్లలు? సరే సార్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ నానా, ఇంకెవరికైనా ఇవ్వలేదు క్యారెక్టర్స్ హ్యాండ్ రేస్ చేయండి. మర్సీ, కృప, ఐసాక్ మీకు ఇచ్చారా? ఓకే ఓకే ఫైన్. ఇంకా అక్క మీకు ఎవరైనా కనిపిస్తున్నారా? లేదు, అందరూ మామూలుగానే ఉన్నారు. అంటే అందరికి అందని అందరికి వచ్చినట్టే అక్క. ఎవరు కొంచెం చెప్పగలరా ఒకసారి వాళ్ళు చూద్దాం. అదే రూత్ అండ్ జాయ్ గుర్తొస్తున్నారు. ఆరన్ వాళ్ళు కూడా రాలేదు. నిమ్మ నేను ఇచ్చావా ఏమన్నా వాళ్ళకి? నోవల్ కుటుంబం ఇచ్చారు. ఇంకెవరు ఈ మధ్యన? ఒక్కటి శ్యామలా సునీల దాంట్లో ఒక లెసన్ ఇవ్వాలి. ఎవరన్నా చూడు. ఎవరు ఎవరు? ఇంకొకటి ఇద్దాము, ఎవరున్నారో చూడు ఒకటి. ప్రెసెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికైతే ఇచ్చేసావు. సతీష్ అండ్ ఎవరో కనుక్కుందాం.
మినిట్ మీరు మైక్ ఆన్ చేసుకుని మాట్లాడకపోతే మిమ్మల్ని వెయిటింగ్ రూమ్ లో పెట్టేస్తాను నేను. అభిషయాకి ఇచ్చావా నిమి? అక్క ఇచ్చారు. అక్క ఇచ్చారు. తను కూడా ఇప్పుడే వస్తుంది. అభిషయ టంగ్ ఇచ్చారు, నాలుగు ఇచ్చారు. అభిషయ్టు ఎవరు అసలు, స్టూడెంట్స్ ఆ పెద్దవాళ్ళ? నన్ను ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి, వీడియో ఆన్ చేయండి. మీరు రాకపోతే నేను వెయిటింగ్ రూమ్ లో పెట్టేస్తాను, లేకపోతే రిమూవ్ చేస్తాను నేను మీరు మాట్లాడకపోతే. మానవి, మానవియా తన పేరు? లక్కీ. పాప పేరు లక్కీకి. లక్కీకి ఇవ్వి. తన వీడియో ఆన్ చేయాలి. నానా లక్కీ, రాలా రాలా? వీడియో ఆన్ చేసింది అక్క, పెడుతున్నాను. ఓకే. స్పాట్లైట్ అయింది అక్క? లేదు, స్పాట్లైట్ అవ్వట్లేదు. అన్మ్యూట్ చేసుకో మాన్వి. లేదక్క. ఇప్పుడు తన నెంబర్ కూడా ఇంకా లేదు కదా నీ దగ్గర? లేదక్క. సండే స్కూల్లో పెట్టాను, యాడ్ చేశాను. అయితే అమ్మా తనకి మెసేజ్ పెడదు కానీ. మెసేజ్ పెట్టేద్దాము. ఏంటంటే షెర్లిన్ కి ఇవ్వలేదా? షెర్లిన్ ఇచ్చారు. ఇచ్చారు మరి, ఎందుకో చేయి చూపిస్తుంది. పది తెగుళ్ళలో ఫరో ఉంటాడు కదా అక్క, ఫరో, ఫరో రాజు ఆ క్యారెక్టర్. ఓకే అక్క, డేట్ కూడా చెప్పేయండి అక్క. లక్కీ కదా? అవును అక్క. ఇప్పటికి 40 మెంబర్స్ చెప్పేసాం అక్క. అక్క డేట్ ఒకసారి చెప్పేస్తే. 10 తెగుళ్ళు దగ్గర మే 31st. ఓకే అక్క. సార్ నువ్వు మెసేజ్ పెట్టేస్తావు కదా? అవునక్క. సరే పిల్లలు, ఇప్పుడు రెడీ అయిపోండి, బాగా కూర్చోండి, ఇంకా స్టడీ అయితే ఒకసారి మళ్ళీ నీ లెసన్కి వెళ్ళే ముందు చిన్నగా నిన్న మనం మనేసిన పాట పాడదాం ఒకసారి. చిన్న చిన్న తమ్ముడు కాస్త నిలబడి పాడదామా? అందరు కలిసి చేద్దామా పిల్లలు? నేను నాది స్టాండ్ పైకి ఎత్తుతాను, అందరూ నువ్వు ఒక్క మాట మాట్లాడే. ఓకే అక్క. పిల్లలు అందరూ చక్కగా కూర్చున్నారు. సామ్జీ అని అయితే నేను చాలా ఇంప్రెస్డ్ ఈ రోజు. అయితే చక్కా చక్కామని చెప్పిన వెంటనే మాట వినేశాడు. వెరీ గుడ్ ఈ రోజు సామ్జీ అని, వెరీ గుడ్. నేను అలాగే చార్ల్స్ కూడా బాగా కూర్చున్నా, వెరీ గుడ్. జోర్లెన్ జాసన్ కూడా బాగా కూర్చున్నారు ప్రజ్వల. అవునక్క, మీరు చెప్పారో లేదో అలా కూర్చున్నారు. అసలు గుడ్ బాయ్స్, అదిగో చూడు అసలు ఎలా కూర్చున్నారో వాళ్ళిద్దరు. బ్యూటిఫుల్ నానా, గాడ్ బ్లెస్. చాలా బాగా కూర్చున్నారు అందరూ. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. సుమన్ నేర్పిస్తారంట సాంగ్, మళ్ళీ ఇంకోసారి చేసేసుకుని లెసన్ లోకి వెళ్ళిపోదాం. కానీ ప్రజ్వల, ఇద్దరు ముగ్గురు పిల్లలు ఇక్కడ కూర్చొని తింటున్నారు, మా ఇంటి దగ్గరికి ఇలా తీసుకొచ్చి వాళ్ళు తినేది చూపించి అప్పుడు అలా తింటున్నారు ప్రజ్వల. అది ఏసేకి ఇష్టమా? లేదక్క. కాదు కదా, అందుకని ఈ రోజు నుంచి మన పిల్లలు ఎవ్వరు అలా చేయకూడదు. చూసుకోండి, వాళ్ళు తింటున్నారు అనుకో, మిగతా పిల్లలకు కూడా అయ్యో మేము కూడా ఏమన్నా తింటే బాగున్నాను అనుకుంటారు కదా. అప్పుడు సండే స్కూల్ లెసన్ వినకుండా డైవర్ట్ అయిపోతారు కదా. అందుకని పిల్లలు ఎవరు అలా తినొద్దు. ఒకవేళ తింటే మీరు తినేసి వచ్చేయండి, ఒకవేళ మీకు బాగా ఆకలి అయిపోతుంటే వీడియో ఆఫ్ చేసి 2 మినిట్స్ తినేసి మళ్ళీ వచ్చేయండి. కానీ ఎవరి ముందు మనం తినకూడదు, పైగా వీడియో కెమెరా దగ్గరికి తీసుకొచ్చి ఆ స్పూన్ తో చూపించి అలా తినడం అనేది కూడా చాలా తప్పు. అందరికి ఉన్న ఇంట్లో తింటాను, కాకపోతే ఇది టైం కాదు కదా. కాబట్టి మీరు జాగ్రత్తగా కెమెరా లేకుండా మీరు పక్కన తినేసి వచ్చేసి అప్పుడు టైంకి ఇక్కడ కూర్చునిపోండి. ఓకేనా పిల్లలు? మీరేంటి మేడ మీద కూర్చున్నారా, గోడ మీద కూర్చున్నారా, కింద కూర్చున్నారా? ఓకే, గోడ ఎక్కువద్దే. చిన్ని చిన్నిగా కూడా కాస్త నిలబడి చేద్దాం పిల్లలు. ఓకే, రెడీ, స్లోగా చేసి ఫాస్ట్ గా చేద్దాం.
చిన్ని చిన్ని తమ్ముడా కాస్త నీవు నిలబడు చొక్కాయిచ్చేసయ్యకు జోరు పాట పాడు వినిపిస్తుందా? వినిపిస్తుంది వినిపిస్తుందక్క. చిన్ని చిన్ని తమ్ముడా కాస్త నీవు నిలబడు చొక్కాయిచ్చిన ఏసయ్యకు జోరు పాట పాడు. చిన్ని చిన్ని పిల్లలా కాస్త నీవు నిలబడు చుడిదారిచ్చిన ఏసయ్యకు జోరు పాట పాడు. ఊరుమిక పాలకోవ నీకు కావాలా పక్కింటి పాప దగ్గర లాగుకోవద్దు. పూర్వమిక పాలకోవ నీకు కావాలా పక్కింటి బాబు దగ్గర లాగుకోవద్దు. తండ్రి ఏసు ఎల్లప్పుడు చూస్తూ ఉంటాడు తప్పకుండా నీకు దండనిస్తాడు. తండ్రి ఏసు ఎల్లప్పుడు చూస్తూ ఉంటాడు తప్పకుండా నీకు దండనిస్తాడు. తప్పకుండా నీకు దండనిస్తాడు తప్పకుండా నీకు దండనిస్తాడు. చిన్ని చిన్ని తమ్ముడా కాస్త నీవు నిలబడు చొక్కా ఇచ్చిన ఏసయ్యకు జోరు పాట పాడు. చిన్ని చిన్ని చెల్లెలా కాస్త నీవు నిలబడు చుడిదరించిన ఏసయ్యకు జోరు పాట పాడు. పూర్వమిక పాలకోవ నీకు కావాలా పక్కింటి పాప దగ్గర లాగుకోవద్దు. పూర్వమిక పాలకోవ నీకు కావాలా పక్కింటి బాబు దగ్గర లాగుకోవద్దు. తండ్రి ఏసు ఎల్లప్పుడు చూస్తూ ఉంటాడు తప్పకుండా నీకు దండనిస్తాడు. తండ్రి ఏసు ఎల్లప్పుడు చూస్తూ ఉంటాడు తప్పకుండా నీకు తప్పకుండా నీకు తప్పకుండా నీకు దండనిస్తాడు. పిల్లలు పాడేలా గట్టిగా పాడేలా వచ్చిందా మీ అందరికి? ఏసయ్యా నువ్వు కూర్చున్నా లేచినా నిలబడినా ఏం చేసినా నేను చూస్తున్నాను పిల్లలు కాబట్టి ఏసే మనకి ఖచ్చితంగా నువ్వు తప్పు చేస్తే పనిష్మెంట్ ఇస్తాడు. మీరు జాగ్రత్తగా వినట్టు సరేనా? అర్థమైందా? మరొకసారి అందరం కలిసి చేద్దామా ఫైనల్ గా పిల్లలు కలిసి చేసి హుషారు గా మరి లక్ష్మి నేర్చేస్తున్నాం. రెడీ స్టార్ట్ గో. 1 2 3 జీసస్. 1 2 3 జీసస్. జీసస్. 1 2 3 జీసస్. 1 2 3 జీసస్. 1 2 3 చిన్ని చిన్ని తమ్ముడా కాస్త నీవు నిలబడు చొక్కాయిచ్చిన ఏసయ్యకు జోరు పాట పాడు. చిరుదరించిన ఏసయ్యకు జోరు పాట పాడు. చిన్ని చిన్ని తమ్ముడా కాస్త నీవు నిలబడు చొక్కాయిచ్చిన ఏసయ్యకు జోరు పాట పాడు. చిన్ని చిన్ని చెల్లెలా కాస్త నీవు నిలబడు చుడిదరించిన ఏసయ్యకి జోరు పాట పాడు. భూమిక పాలకోవ నీకు కావాలా పక్కింటి పాప దగ్గర లాగుకోవద్దు. భూమిక పాలకోవ నీకు కావాలా పక్కింటి పాప దగ్గర లాగుకోవద్దు. తండ్రి ఏసు ఎల్లప్పుడు చూస్తూ ఉంటాడు తప్పకుండా నీకు దండనిస్తాడు. తండ్రి ఏసు ఎల్లప్పుడు చూస్తూ ఉంటాడు తప్పకుండా నీకు దండనిస్తాడు. తప్పకుండా నీకు దండనిస్తాడు. తప్పకుండా నీకు దండనిస్తాడు. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా. చాలా చాలా బాగా వచ్చేసారు కదా. 1 2 3 అనేసరికి మీరు వెళ్ళి మీ ప్లేస్ లో మీరు కూర్చోవాలి. ఓకేనా? రెడీ స్టార్ట్. 1 ఒక అడుగు వేయండి. 2 3 ఎక్కువ పెడుతున్నాం పిల్లలు. ఓకే అక్క మేము రెడీగా ఉన్నాం. లెసన్ చెప్పే అక్క. Yes, శ్యామక్క. ఓకే పిల్లలు, ప్రైజ్ ద లార్డ్ అన్న, ప్రైజ్ ద లార్డ్ అన్న. పిల్లలు ప్రార్థన చేసుకుందాం అందరు. ఇంకా దివ్య. ఓకే ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి ఇంతవరకు కూడా బిడ్డలు అనేక రీతుల్లో నిన్ను స్తుతించడానికి ఇష్టపడి ఉన్నారు ప్రభా. వాళ్ళు గంతులు వేస్తూ నిన్ను ఆరాధించున్నారు తండ్రి. అందరిని బట్టి నీకు వందనాలు. ఇప్పుడు వినబోతున్న వాక్యాన్ని వాళ్ళ హృదయాల్లో వాళ్ళ జీవితాలకు ఎంతో అమూల్యమైన గుంటుండగా తండ్రి, మీరు ఈ సమయాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. నీ కృపలో ప్రభా ఈ సమయాన్ని భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. ఎవ్వరికి కూడా నెట్వర్క్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండటానికి సహాయం చేయండి. నన్ను కూడా ప్రభా మీరు దీవించండి. నన్ను మరుగుపరిచే నా స్థానంలో ఉండి బిడ్డలతో మాట్లాడమని అడుగుచు మమ్మల్ అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటే యేసునామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మరి మనందరం కూడా ఇంతవరకు చాలా చక్కటి విషయాలు నేర్చుకున్నాం. మీరందరూ కూడా మనందరం కూడా 100 డేస్ సెలబ్రేషన్స్ కి చాలా రెడీ అవుతున్నాం కదా. ఇవే కాదు పిల్లలు, ఆ రోజు ఇంకా మీకు ఎంజాయ్మెంట్ ఉంటుంది. ముందు నుంచి కూడా ఎంజాయ్మెంట్ ఉంటుంది మీకు. మీరు రోజు అటెండ్ అవ్వాలి, ఎక్కడ అబ్సెంట్ అవ్వద్దు. ఓకే ఓకే. అయితే ఈ రోజు మనం లెసన్ చెప్పుకుందాం.
ఓకే మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఇంకొక ఊరు తీసుకెళ్ళబోతున్నా, ఇంకో ఊరు తీసుకెళ్తున్నా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊరు వెళ్తున్నాం కదా మనం, అవునా పిల్లలు? అయితే ఈరోజు ఇంకొక ఊరు వెళ్దాం. ఇది ఏ ఊరు అని అంటే ఏసయ్య చాలా సార్లు తిరిగిన ఒక ప్లేస్. అక్కడ మీకు సీ కనిపిస్తుంది కదా, అది గల్లలే సముద్రం పిల్లలు. ఇదంతా కూడా కపెర్నహూమ్. పిల్లలు ఐడియా ఉందా, మీరు బైబిల్లోంచి మనం లెసన్స్ నేర్చుకుంటున్నప్పుడు ఈ ప్లేస్ గురించి మనం చాలా నేర్చుకున్నాం. ఇది మ్యాప్ లో కూడా మీకు చూపిస్తాను, చూడండి ఎంత అందంగా ఉందో కదా. ఓకే ఇది చూడండి, మధ్యలో సముద్రం ఉంది, చుట్టూరు చాలా ప్లేసెస్ ఉన్నాయి. దానిలో కపెర్నహూమ్ రెడ్ పాయింట్ తోటి ఉంది చూడండి పిల్లలు, కపెర్నహూమ్ కదా, ఉంది కదా. ఓకే ఈ ప్లేస్ లో ఏం జరిగిందో ఈ రోజు మనం చూద్దాం. అలాగే అక్కడ ఉన్న ప్లేస్ ఇది. ఓకే ఇక్కడ మనం ది ఫెయిత్ ఆఫ్ ఏ సెంచూరియన్, ఒక ఆ డ్రెస్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఎవరు ఏంటి అనేది. ఎవరు వేసుకుంటారు, ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళు వేసుకుంటారా, స్కూల్కి వెళ్ళే టీచర్లు వేసుకుంటారా, ఎవరు వేసుకుంటారు, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు, ఉద్యోగాలు చేసే వాళ్ళు వేసుకుంటారా? కాదు కదా పిల్లలు, సైనికులు సోల్జర్స్ వేసుకుంటారు కదా, యుద్ధం చేసేవాళ్ళు, తలకి గాయం అవ్వకుండా, గుండెల మీద ఎక్కడ తగలకుండా, షోల్డర్స్కి ఏమీ తగలకుండా, వీపు మీద ఏమీ తగలకుండా, అసలు ఎక్కడ కూడా గాయం అవ్వకుండా జాగ్రత్తగా బాడీ అంతా కూడా చాలా సెక్యూరిటీ తోటి ఉండేలాగా మెటల్తో చేసినటువంటి డ్రెస్ వేసుకుంటారు. అంటే అది మనం వేసుకోం కదా, దానికి ప్రత్యేకించి వాళ్ళకి ఎంతో ట్రైనింగ్ ఉంటుంది, ఎంతో శిక్షణ వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు ఆ డ్యూటీ చేస్తారనమాట. అయితే ఇక్కడ ఇంత గొప్ప ఉద్యోగం చేసే ఒక శతాధిపతి ఇతను, సెంచురీ అంటే తెలుసు కదా మీకు, ఎవరైనా ఇప్పుడు టెండూల్కర్ బాల్స్ కొట్టిన సెంచరీ కొట్టాడు రా అని చెప్పుకుంటారు కదా, అంటే 100 బాల్స్ కొట్టాడని కదా. అలాగే ఇక్కడ సెంచూరియన్ అంటే ఇక్కడ 100 మందికి అధిపతి. కాబట్టి ఇతనుకున్న ఇంత గొప్ప రేంజ్ లో ఉన్న ఆయనకి ఫెయిత్, విశ్వాసము ఎలా కలిగింది, అసలు ఆ విశ్వాసము, అతనికి ఉన్న విశ్వాసం ద్వారా అతను ఏం చేశాడు అనేది ఇప్పుడు చూద్దాం పిల్లలు. నేను దీనికి సంబంధించి ఒక వాక్యాన్ని కూడా మీకు చదువుతాను. మత్తయి సువార్తలో ఉంది పిల్లలు, ఇది 8వ అధ్యాయము 5వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉంటుంది. నేను ఒక్క వచనం చదువుతా, 8వ వచనం చదువుతా. నీవు నా ఇంటిలోనికి వచ్చటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము అని ఈయన ఏసై తోటి చెప్తున్నారు. ఒక్కమాట, నువ్వు నా ఇంటికి వచ్చేటంతటి అర్హుణ్ణి కాదు, పాత్రుణ్ణి కాదు, నువ్వు మాట చెప్తే చాలు ఏసయ్య అని చెప్పి తను చాలా చక్కగా విశ్వాసంతో దేవునితో మాట్లాడడానికి ఇప్పుడు రెడీ అయ్యి వస్తున్నాడు పిల్లలు. అసలు ఎందుకు వస్తున్నాడు, ఎవరి కోసం వచ్చాడు, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఇతను శతాధిపతి, సెంచురియన్. అయితే ఇతను ఏం చేస్తున్నాడు, చాలా మంది 100 మంది ఇతని కింద సైనికులు ఉన్నారు. అయితే వాళ్ళ ఇంట్లో ఒక బానిస ఉన్నాడు, అంటే ఒక పనివాడు ఉన్నాడు. అంటే ఇతనికి జీతం లేకుండానే చిన్నప్పటి నుంచి కూడా కొనుక్కున్న తర్వాత, ఇతను ఇలాంటి వాళ్ళని కొనుక్కుంటారు కొంతమంది, డబ్బు ఉన్న వాళ్ళు కొనుక్కొని వాళ్ళతోటే పనులు చేయించుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే సొంత వాళ్ళని చూసుకున్నట్టు వాళ్ళని చూసుకుంటారు, ఇంట్లో ఇంకా ఒక కొడుకు లాగా లేకపోతే ఒక సొంత ఫ్యామిలీ మెంబర్ లాగా తిరుగుతూ ఉంటారు అన్నమాట. అంటే ప్రేమ గల వాళ్ళు అలా చూడగలరు. సో ఇక్కడ శతాధిపతి ఏం చేస్తున్నాడంటే వాళ్ళ ఇంట్లో ఉన్న బానిసలైతే ఆ దాసుడు చక్కగా చేసేవాడు, ఇద్దరు బలే కబుర్లు చెప్పుకునేవారు. శతాధిపతి వచ్చేసరికి ఆయన అన్ని అరేంజ్ చేసేసేవాడు, తినడానికి, త్రాగడానికి, పడుకోవడానికి, ఇంట్లో అన్ని పనులు చేయడానికి అంతా చక్కగా చూసుకునేవాడు. అయితే అతనికి జబ్బు చేసింది పిల్లలు, అది కూడా ఎలా అంటే పక్షవాతం లాగా వచ్చింది, పారలైజ్ అయిపోయాడు అనమాట. అయితే ఇతను ప్యారలైజ్ అయితే ఈ శతాధిపతికి చాలా బాధగా ఉంది, లేపుతున్నాడు, కూర్చోబెడుతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు అతను. అయ్యో చాలా బాధగా ఉంది. ఈలోపు శతాధిపతికి ఒక మాట వినిపించింది పిల్లలు, ఏసయ్య కపెర్నహూమ్ వచ్చాడు అని. అంతే పిల్లలు, గబగబా వెళ్ళిపోయాడు పిల్లలు. చూడండి, ఏసయ్య ఎప్పుడు ఇది కపెర్నహూమ్లోకి వచ్చాడో, అమ్మ గబగబా వెళ్ళిపోతే ఏసయ్యని అడిగేస్తే నా దాసుడు లేకపోతే నా ఇంట్లో ఉన్న అతను చాలా స్వస్థత పొందుకుంటాడని చెప్పి గబగబా వచ్చేస్తాడు. చూడండి 5వ వచనంలో ఏముందంటే, ఆయన కపెర్నహూమ్లో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యుద్ధకు వచ్చి, చూడండి వచ్చి రాయల్ గా నుంచోలా,
ఎలా నుంచి ఉన్నాడు, ఎలా ఉన్నాడు, అక్కడ కింద కూర్చున్నాడు కదా. అంటే అతనిలో ఎంత వినయమో, గొప్ప ఉద్యోగం చేస్తున్నప్పటికీ, అతని కింద ఎంతో మంది పనిచేసే వాళ్ళు ఉన్నప్పటికీ, ఏసయ్య దగ్గరకు వచ్చేసరికి చాలా తగ్గించుకున్నాడు. పిల్లలు చూడండి ఏమంటున్నాడంటే, వచ్చి ప్రభువా అంటున్నాడు, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు, అంటే చాలా బాధపడుచు, ఇంటిలో పడి ఉన్నాడు, లేవలేని పరిస్థితుల్లో ఉన్నాడు అని చెప్పి ఆయన వేడుకుంటున్నాడంట. అంటే అడుగుతున్నాడు, ఊరికే చెప్తా ఉన్నాడు, అయ్యో నాకు నా ఇంట్లో ఇలా దాసుడు పడిపోయాడు, పక్షవాతం వస్తుంది, అసలు లేవలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు, కదలలేకపోతున్నాడు, మంచానే పడి ఉన్నాడు అని ఆ దాసుని గురించి చాలా ప్రేమగా చాలా బాధగా ఇక్కడ చెప్తా ఉన్నాడు. అయితే ఏసీ ఏం చెప్తారో చూద్దాం. ఆ ఏసీ ఇక్కడ వీళ్ళందరితో మాట్లాడుతూ ఆ అన్నాడు, నేను వచ్చి స్వస్థపరుస్తానని చెప్తున్నారు. కింద వచనం చూడండి, ఏసు ఏమన్నారంటే 7వ వచనంలో, నేను వచ్చి వాణ్ణి స్వస్థపరచదనని అతనితో చెప్పాను. నేను వచ్చి, ఎంతైతే వినయంతో ఈ శతాధిపతి ఆయన అడిగారో, ఏసైని అడిగారు, ఏసీకి కూడా అంతే ప్రేమ మన మీద ఉంది. ఇప్పుడు ఈ నెల్లి ఎంత ప్రేమగా అడిగాడు, ఎంత నమ్మకంతో అడిగాడు, ఎంత విశ్వాసంతో అడిగాడో, ఏసే రిప్లై కూడా ఎంత చక్కగా వచ్చింది చూడండి, ఆ నడువు అయితే నేను వస్తా అని చెప్పేసి వెంటనే అనేస్తున్నారు అన్నమాట. అయితే ఆ నేను వస్తాను నడువు అనేసరికి కంగారు పడిపోయారు ఆయన. అయ్యో ప్రభువా, నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను పాత్రుణ్ణి కాను. 8వ వచనంలో ఏసై చెప్తా, శతాధిపతి చెప్తా ఉన్నాడు ఏసై తోటి, అయ్యో ప్రభువా నువ్వు నా ఇంట్లోకి వచ్చేటకు నేను పాత్రుణ్ణి కాదు, నువ్వు మాట చెప్తే చాలు, నువ్వు మాట మాత్రము సెలవిము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఏసయ్యేమో ఇంట్లోకి వస్తానన్నారు. శతాధిపతికి ఏమో, అమ్మో నేను అంత గొప్పని కాదు, నాకంత అర్హత లేదు, నాకంత భయము మీరంటే, అంటే గౌరవంతో కూడిన భయం, అందుకని ప్రభువా నేను అంత అంత పాత్రుణ్ణి కాదని చెప్పి చాలా వినయంగా అడుగుతున్నాను. మీరు ఒక్క మాట చెప్పండి చాలు, మీ మీ సమయం అంతా కూడా చాలా విలువైంది, కాబట్టి మీరు ఒక్క మాట చెప్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఎంత నమ్మకంతో ఏసయ్య మాటలో విలువ ఉన్నది అని చెప్పి ఈ శతాధిపతి చాలా తెలుసుకున్నాడు పిల్లలు. ఆ విశ్వాసవతంలో మాట చెప్తే చాలు నా దాసుడు లెగుస్తాడు, నా ఇంట్లో పడి ఉన్నా అతను లెగుస్తాడు అని చెప్పి ఇతనికి ఎంతో విశ్వాసం ఉండి ఆ విశ్వాసాన్ని తను కనపరుచుకుంటూ, మీరు ఒక్క మాట చెప్తే చాలు, మీరు మా ఇంటికి రావద్దు, నాకు అంత అర్హత లేదు అని చెప్పి ఎంతో వినయంతో చెప్తా ఉంటే శతాధిపతి ఇంకా అలా చెప్తూ ఉంటే, నువ్వు మాట సెలవి ప్రభా చాలు అని అంటూ ఉంటే ఏసయ్య చూడండి ఇక్కడ చాలా మంది తోటి ఏం చెప్తున్నాడో చూద్దాం. నేను కూడా అధికారమునకు లోబడిన వాడనని ఇతను చెప్తున్నాడు. నేను చాలా మంది ఉన్నారు నా చేతిలో, నేను కూడా అధికారానికి లోబడిన వాడని, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోను, ఒకరిని రమ్మంటే వచ్చును, ఇలాగా అన్ని చెప్తున్నాడు. ఎందుకంటే నేను చాలా తగ్గించుకుంటున్నాను అని అతను ఆ వినయంగా చెప్తున్నాడు అనమాట. నేను నాకు ఇంత అధికారం ఉంది కానీ నేను మీ దగ్గరకు వచ్చాను, ఎందుకంటే మీరు మాట చెప్తే చాలు నాకు అని మళ్ళా మళ్ళా చెప్తా ఉన్నాడు. అయితే ఏసై చూడండి, అమ్మో ఇంత విశ్వాసమా అని చాలా స్టన్ అయిపోతున్నారు. అందరి ముందు చెప్తున్నారు ఇంత విశ్వాసమా, ఇలాంటి విశ్వాసం ఉన్న వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు, మీరు ఇంతవరకు నేను ఇక్కడ ఎక్కడ కనుగొనలేదని చెప్పేసి ఏసే చెప్తా ఉన్నారు. ఏసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఏసే ఎక్కడ నుండి అందరూ వచ్చేస్తారు కదా పిల్లలు, అక్కడ వాళ్ళందరినీ చూచి, ఇస్రాయేలులో ఎవరికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నారు. అంటే ఈ శతాధిపతి ఎంత నమ్మకము, ఎంత విశ్వాసంతో ఏసై దగ్గరకు వచ్చారో కదా పిల్లలు, అదంతా కూడా ఏసైకి ముందే తెలుసు పిల్లలు. ఎందుకంటే ఏసయ్య అన్ని గ్రహించేవాడు కదా, కాబట్టి శతాధిపతి మనసులో ఏముందో కూడా ఏసైకి తెలుసు, మన మనసుల్లో ఏముందో కూడా ఏసైకి తెలుసు. కాబట్టి మనం ఏసైని అడిగినప్పుడు నమ్మకం లేకుండా, ఆ ఏసై ఇస్తాడో ఇవ్వడోలే, అయినా సరే ప్రార్థన చేద్దాంలే అంటే ఏసై ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే మనకి నమ్మకం లేదు కాబట్టి. మనం ఎప్పుడైతే నమ్మకంతో విశ్వాసంతో ఈ శతాధిపతి ఎలాగైతే అడిగాడో మనం కూడా పూర్తి నమ్మకంతో, ఏసై అంత గొప్పవాడు ఇంకొకటి లేడు, ఏసయ్య చాలా మంచివారు, ఏసయ్య చాలా నమ్మకమైన వ్యక్తి అని మనం కూడా నమ్మి ఆయన దగ్గర ఏమన్నా మాట మనం చెప్తే, ప్రార్థన చేస్తే తప్పకుండా ఏసే మనందరి విశ్వాసాన్ని ఆయన చూస్తారు. అలాగే ఇక్కడ ఇతని విశ్వాసాన్ని చూసి వాళ్ళందరికీ చెప్తున్నారు పిల్లలు,
చూడండి ఎంత గొప్ప విశ్వాసం ఇతనిలో ఉందో అని చెప్తున్నారు పిల్లలు. ఓకే, అయితే అయితే నువ్వు వెళ్ళు, ఇంకింటికి వెళ్ళు, నువ్వు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక అని శతాధిపతితో 13వ వచనంలో చెప్తా ఉన్నారు పిల్లలు. అయితే ఇతనికి చాలా విశ్వాసం ఉంది కదా, ఆ విశ్వాసంతోనే ఏం చెప్తున్నారంటే ఏసయ్యా సరే అయితే ఇంకా ఇంటికి వెళ్ళు, నువ్వు విశ్వసించిన ప్రకారం అంటే నేను మాట చెప్తే బాగుపడతాడన్నావు కదా, నిజంగా అలాగే జరుగుద్ది, నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు అని ఏసయ్య శతాధిపతి తోటి అక్కడ ఉన్న వాళ్ళందరూ వినేలాగానే చెప్పారు పిల్లలు. అయితే చూడండి అక్కడ చెప్తానే ఉన్నారు పిల్లలు, ఏసయ్య ఇంకా చెప్తానే ఉన్నారు అదే గడియలో అదే సమయంలో. చూడండి ఒక స్టెప్ బై స్టెప్, ఇందాకైతే శతాధిపతి లేపుతున్నా కూడా లేవలేకపోయారు కదా ఈ దాసుడు, కానీ ఇప్పుడు చూడండి అక్కడ ఏసయ్య మాట్లాడుతూనే ఉన్నారు, ఇక్కడ కొంచెం లేవగలిగాడు, అమ్మో ఏంటి నేను లెగుస్తున్నాను అనుకున్నాడు, ఇంకా కొంచెం లేచాడు, అబ్బో బాగానే లేస్తున్నాడు నేను అనుకున్నాను, ఇంకా కాలు కింద పెట్టాడు, అబ్బో నేను కిందకు పెట్టగలుగుతున్నాను, నేను కదపగలుగుతున్నాను అన్నాడు, రెండు కాళ్ళు కిందకు పెట్టాడు, ఏకంగా పొజిషన్ కూడా మార్చుకున్నాడు. అబ్బో తనకి ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, అమ్మో నేను ఇందాక లేవలేకపోయాను, ఇప్పుడు ఇంత శక్తి నాకు వచ్చింది, అమ్మో ఇదంతా కూడా దేవుని కృపే, అమ్మో ఎంత గొప్ప విశ్వాసం చూడండి ఇక్కడ ఉన్న శతాధిపతికి. ఏసయ్య చెప్తూ ఉన్న సమయంలోనే ఇక్కడ ఇది ఈయనకి స్వస్థత వచ్చింది. కాబట్టి పిల్లలు మనం అడుగుతున్నాము అని అంటే గొప్ప విశ్వాసంతో గొప్ప నమ్మకంతో ఏసయ్యని అడిగితే ఏసయ్య తప్పకుండా మనకి మనం ఏదైతే అడుగుతున్నామో అది తప్పకుండా నెరవేరుస్తారు పిల్లలు. కాబట్టి మనం అడిగేది నమ్మకంతో విశ్వాసంతో అడగకుండా దేవుడు చేస్తాడో లేదో చూద్దాం అని అనుకుంటే అది మన పట్ల మంచి పని కాదు, మంచి అసలు జరగటానికి పని లేదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మంచి మాటలు లేతే మంచి హృదయంతో మంచి ఆలోచనతో మనం ఏసీ మీద విశ్వాసంతో నమ్మకంతో ఉంటూ ఆయనతోనే మాట్లాడుకుంటూ ఏసీ మీద మనం ఆధారపడుతూ ఏసీ మీద విశ్వాసం పెంచుకుంటూ కథలు వింటూ ఏసయ్య మనకు చెప్పిన అనేక విషయాలు మనం ధ్యానించుకుంటూ వాటి గురించి మనం ఆలోచించుకుంటూ వెళ్తే మనకి బలం వస్తుంది ఆత్మీయ, ఇంకా ఇంకా మనకి విశ్వాసం పెరుగుద్ది. అలా విశ్వాసం పెరిగే కొద్దీ ఏసయ్యతో మనం జత వేసుకొని మాట్లాడచ్చు పిల్లలు, ఏసీ మనకి చాలా క్లోజ్ అయిపోతారు, ఇంకా మనం కూడా ఏసీకి చాలా క్లోజ్ అయిపోతారు. మనలో విశ్వాసం లేదనుకోండి మధ్యలో సాతానుడు దూరిపోతాడు పిల్లలు, సాతానుడు దూరిపోయాడంటే ఇంకా ఏసీని మనం దూరం పెట్టేసుకుంటాం పిల్లలు. ఇక్కడ శతాధిపతి డాక్టర్ల దగ్గరికి పరిగెత్తలేదు, లేకపోతే హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్దాం, ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్దాం, లేకపోతే ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్దాం అని పరిగెత్తలేదు పిల్లలు. ఎక్కడైతే స్వస్థత ఇవ్వగలరో ఆయన దగ్గరికి పరిగెత్తుకొని కపెర్నహూమ్ వచ్చేదనే మాట వినేసరికి శతాధిపతి పరుగు పరుగున అక్కడికి వచ్చేసారు. ఇంకేముంది నా దాసుడు బాగుపడతాడు, ఆయన మాట చెప్తే చాలు బాగుపడతాడు, అదే విశ్వాసంతో వెళ్ళాడు. దేవుడు ఆ విశ్వాసాన్ని చూశారు, వెంటనే ఆ దాసుడికి స్వస్థత అక్కడ ఇవ్వటం జరిగింది పిల్లలు. కాబట్టి మనం కూడా ఏ విషయాన్నైనా ప్రార్థన చేసేటప్పుడు జరిగింది అనేది మనం నమ్మాలి పిల్లలు. ఇక్కడ చూడండి మనమే చూస్తున్నాం, పడుకున్నాడు, కొంచెం లేవగలిగాడు, తర్వాత ఇంకా కొంచెం లేవగలిగాడు, తర్వాత కూర్చోగలిగాడు, తర్వాత కాలు కింద పెట్టగలిగాడు, ఎంత హ్యాపీగా ఉందో చూడండి లాస్ట్ లో. కాబట్టి ఇలాంటి సంతోషాన్ని ఇవ్వటానికి ఏసయ్య చాలా సిద్ధంగా ఉన్నారు పిల్లలు. మనం అడిగితే తప్పకుండా ఏసయ్య ఇస్తారు. ఇప్పుడు గాలి నీరు వాతావరణం అమ్మని నాన్ని లేకపోతే ఇంకా చాలా పరిస్థితుల్ని మనం ఏం అడగకుండా ఏసయ్య అన్ని మనకి దయచేస్తున్నారు. కానీ మనం కూడా అడగటం అనేది నేర్చుకోవాలి పిల్లలు, అన్ని అడిగి పొందుకుంటే గనక అది ఇంకా మనకి ఆశీర్వాదం పిల్లలు. కాబట్టి మనం కూడా ప్రతి విషయంలో కూడా ఏసయ్య మీద ఆధారపడుతూ ఏసయ్యతో మనం మాట్లాడుకుంటూ ఏసయ్యతో మనం సంబంధాన్ని పెంచుకుంటూ ఆయనే మనకి క్లోజ్ ఫ్రెండ్, అలాగైతే ఈ లోకంలో అన్ని కూడా మనకి చాలా మంచి జరుగుతాయి పిల్లలు. కాబట్టి ఎట్టి దుష్టుడు కూడా మన దగ్గరికి రానియకుండా దాన్ని మనం పారద్రోలాలి. ప్రార్థన చేసుకోవద్దులే అని చెప్పుద్ది సైతాను, బైబిల్ ఇప్పుడు చదవద్దులే అని చెప్తుంది సైతాను. కానీ ఏసయ్య ఏం చెప్తున్నారు, ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని మీరు మంచి మాటలు నాతో మాట్లాడుతూ ఉంటే మీ లైఫ్ ఇంకా ఇంకా బాగుంటుంది, మనందరం పరలోక రాజ్యంలో కలుసుకోవచ్చు అని ఏసయ్య చెప్తున్నారు పిల్లలు. కాబట్టి మనందరం కూడా ఆ విధంగా ఉందాం పిల్లలు. మరి ఇక్కడ శతాధిపతి తన దాసుడి గురించి వచ్చి భారంగా చాలా వేదనగా ఉన్న ఆయన వచ్చి ఏసయ్యతో చెప్పినప్పుడు ఆ ప్రార్థన ఏసయ్యతో మాట్లాడినప్పుడే ఆ మాటలో ఆయన దాసుడికి స్వస్థత ఇచ్చినట్టు మరి ఆ ప్రార్థన ద్వారా లేదా ఆ విశ్వాసం ద్వారా అతని దాసుడు ఎలాగైతే బాగుపడ్డాడో ఇప్పుడు మనము కరోనా వ్యాధిని పడిన వాళ్ళందరి గురించి కరోనా వ్యాధిగ్రస్తులకి
ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్స్ గురించి, నర్సెస్ గురించి కూడా మనం, ఆ పేషెంట్స్ గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం పిల్లలు. అలాగే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా మంది చనిపోతున్నారు, డాక్టర్స్ లో చాలా మంది సర్వీస్ చేసి చనిపోతున్నారు పిల్లలు. అలాగే మున్సిపాలిటీ వాళ్ళలో కూడా చాలా మందికి వైరస్ అటాక్ అయిపోతుంది పిల్లలు. కాబట్టి మనము వాళ్ళు ఎంతో పరిచర్య చేస్తూ ఉన్నారు, డాక్టర్స్ గానీ, నర్సెస్ గానీ, మున్సిపాలిటీ వాళ్ళు కానీ, ఇలా చాలా రకాల వ్యక్తులు మన పేషెంట్ల గురించి చాలా సర్వీస్ చేస్తూ వాళ్ళకు కూడా అటాక్ అయిపోతుంది. కాబట్టి ఇప్పటికి దాదాపు 30 మంది పోలీసుల వరకు చనిపోయారు పిల్లలు. వాళ్ళందరూ మనకి సర్వీస్ చేస్తున్నారు కదా, డాక్టర్స్ కూడా చనిపోతున్నారు పిల్లలు, వాళ్ళు సర్వీస్ చేసి చేసి వైరస్ వాళ్ళకు కూడా అటాక్ అయిపోతుంది. కాబట్టి ఈ రోజు మనం ప్రత్యేకించి మనందరం కూడా ఒక 2-3 నిమిషాలు మనం ముగింపు ప్రార్థనలోనైనా సరే ఈ కరోనా వైరస్ నుంచి మనం అందరినీ తప్పించమని ఏసైని విశ్వాసంతో అడిగితే గనక ఏసై చాలా స్వస్థత ఇస్తారు అందరికి. అలాగే మన దగ్గరికి, ఎవరి దగ్గరికి కూడా కరోనా రాకుండా ఉండాలని చెప్పి మనం ప్రార్థన చేద్దాం. అలాగే పిల్లలు, మరి మనము ఈ రోజు కంఠవాక్యం ఎలా అంటే, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. మనం ఎవరిని ఆశ్రయించాలి? ఏసైని ఆశ్రయించాలి. అలా ఆశ్రయిస్తే ఎలా ఉంటుందంట, సంతోషమే, సమాధానమే, ఆనందమే ఉంటుంది. కాబట్టి ఆయన ఎప్పుడు మనల్ని కాపాడడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన మీద ఆనుకుంటామో ఈ లోకంలో దేనికి మనం భయపడిన అవసరం లేదు. ఎంత ప్యారలైజ్ అయిపోయి పడిపోయి ఉన్న వ్యక్తి ఏసయ్య మాటతో ఎలాగైతే స్వస్థత వచ్చి అతను లేవగలిగాడో, ఈ రోజు మనము విశ్వాసంతో ప్రార్థన చేస్తే ప్రపంచం అంతటా ఉన్న కరోనా వ్యాధి ఏసయ్య తగ్గించగలరు. మనందరం కూడా ఆ విధంగా ప్రార్థన చేద్దాం పిల్లలు. అలాగే మీకు ఇక్కడ హోంవర్క్ ఇస్తున్నాను, యాక్టివిటీ, ప్రార్థన అంటే ఇప్పుడు చేతులు జోడించి మనం ప్రార్థన చేస్తాం కదా. అలాగే ఇక్కడ చూడండి, ఇన్ జీసస్ నేమ్ ఐ ప్రే, కింద రిఫరెన్స్ ఉంది, మీ రిఫరెన్స్ ఇప్పుడు నేను ఇచ్చింది మీరు రాయండి. అలాగే ఇది చేయగలిగితే కనుక ఈ చిన్న యాక్టివిటీ మీరు చేయండి. ఇక్కడ శామ్ అని ఉంది కదా, అక్కడ మీ పేరు పెట్టుకోండి, లేకపోతే ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వాళ్ళ పేరు అన్న మీరు పెట్టవచ్చు. ప్లీజ్ హీల్ అని ఎవరిదైనా అనారోగ్యం ఉన్నా వాళ్ళ పేర్లు మీకు తెలిస్తే కనుక, వాళ్ళు కొంతమంది పేర్లున్నా లేకపోతే ఒకళ్ళిద్దరు పేర్లున్నా మీరు అక్కడ శామ్ అనే ప్లేస్ లో మీరు రాయొచ్చు. కాబట్టి మన చుట్టూ దేవుని కాపుదలు ఉండాలి అనే ప్రార్థన మనం ఈరోజు చేద్దాం పిల్లలు. ఓకేనా పిల్లలు, మీకు అందరికి అర్థమైంది కదా? అర్థమైందా? మనం విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఏసే తప్పకుండా జవాబిస్తారు. ఓకే, ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కళ్ళు మూయండి. నేను చిన్న ప్రార్థన చేస్తాను, మీరు కూడా ఇప్పుడు చిన్న ప్రార్థన చేద్దరు కానీ, మనందరం కూడా ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత లేకపోతే ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా నైట్ కూడా మనం కేవలం కరోనా పేషెంట్ల గురించి, డాక్టర్స్ గురించి, నర్సెస్ గురించి, పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. ఓకేనా పిల్లలు? కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. శమక్క, మన ఫ్యామిలీలో లిల్లీకి బాగాలేదు కదక్క, పడుకునే ఉంది పాపం తోటి, సమక్ ప్రాబ్లం తోటి. మరి ఆ చెల్లి గురించి కూడా ప్రార్థన చేద్దాం అక్క. తప్పకుండా తప్పకుండా, పిల్లలు విన్నారు కదా. ఓకే, మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలు తండ్రి, మరి శతాధిపతి యొక్క విశ్వాసము వలన తండ్రి అతని దాసుడు ఏ విధంగా అయితే ఆ గడియలో నేను మాట చెప్పినప్పుడే స్వస్థత పొందుకున్నాడో ప్రభు మేము వినియున్నాం తండ్రి. మరి శతాధిపతికి ఇచ్చిన గొప్ప విశ్వాసాన్ని మీరు మాలో కూడా నింపమని అడుగుచున్నాం తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. ఇప్పుడు ప్రభు మరి లిల్లీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. లిల్లీ చిన్న కడుపు నొప్పితో తను బాధపడుతూ ప్రభు మరి నిద్రపోతూ ఉంటుండగానైనా ఆ బిడ్డకి నిద్ర లేచేసరికి నేను గొప్ప స్వస్థత బిడ్డకు మీరు అనుగ్రహించి మనం అడుగుచున్నాం తండ్రి. నేను ఆ బిడ్డ ఎంతో అలసటగా ఉంటేనే గానీ అబ్సెంట్ అవ్వదు ప్రభు. మరి అలాంటి బిడ్డ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. తన చుట్టూ నీ సన్నిధి కాంతిని ఉంచండి, పరిశుద్ధ దూతల్ని కావలి ఉంచండి. నాయన ఆ బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించండి. అలాగే తండ్రి మేమందరము మా గురించి ఎంతో సర్వీస్ చేస్తున్న డాక్టర్స్ నిమిత్తం కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపాలిటీ వాళ్ళని కానీ, నర్సెస్ ని కానీ తండ్రి, ఇంకా అనేక మంది కార్యకర్తలు పనులు చేస్తూ ఉంటుండగా కరోనా నిమిత్తం తండ్రి వారందరికీ ప్రభు మరి వైరస్ అంటుకుంటూ ఉంది నాయన. దాని వల్ల ఎంతో మంది చనిపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు ప్రభు. వారందరికీ నాయన మరి అటువంటి వైరస్ గాని అటువంటి మరణాలు గాని రానియకుండా కృప చూపించండి. అలాగే ఇక్కడ చేరిన మా అందరి గృహాలను తండ్రి, మా అందరి కుటుంబాలను మీ చెంతకు తీసుకొని వస్తున్నాం తండ్రి. ఎవరిని కూడా ప్రభు వైరస్ అంటనీయకుండా మీరు కృప చూపించమని అడుగుచ్చు. మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ, అలాగే అన్నకు కూడా తండ్రి మరి కొంత స్టమక్ పెయిన్ ఉంటుండగా తండ్రి మరి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాము నాయన. మేమందరము ప్రార్థించినప్పుడు మీరు తప్పక జవాబు దయచేయగలరు తండ్రి. మరి అన్నకు కావలసిన ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని కూడా మీరే ప్రసాదించమని అడుగుచ్చు. యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యూ.
నేను గ్రూప్ లో పెడతాను చూసుకుందరు గాని. ఓకే మరి చక్కగా చక్కని లెసన్ నేర్చుకున్నాక థ్యాంక్ యూ సో మచ్. సో మరి మీరందరూ కూడా షాలిమ్ అంకుల్ని ప్రేయర్లు గుర్తుంచుకోండి. అలాగే మరి రిసోర్స్ పర్సన్స్ టీచర్స్ ని అలాగే జూమ్ లో ఏ డిస్టర్బెన్సెస్ కూడా రాకుండా మీరు ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. మనందరు ప్రార్థనలు వేసే వింటారు తప్పకుండా. సో ఇప్పుడు మనకి జ్యోతి అండ్ గ్రీష్మ తెలుగులో లార్డ్స్ ప్రేయర్ చెప్తానన్నారు. ఇంగ్లీష్ లో ఎవరు చెప్తారు? ఇంగ్లీష్ లో ఎవరు చెప్తారు? సామ్ నువ్వు ఇంగ్లీష్ లో చెప్తావా? సామ్జియాన్ ఓకే ఫైన్ సామ్జియాన్ ఇంగ్లీష్ లో చెప్తాడంట. నిమ్మక్క క్లోజింగ్ ప్రేయర్ చేయండి అక్క. జై విజయ్. లేడా నీరజ్ వచ్చినట్టున్నాడు కదా, వెళ్ళిపోయారక్క. ఓకే పిల్లలు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు మనకు సహాయం చేస్తాడని నిన్న లెసన్ లో కూడా నేర్చున్నారు అదే కదా, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నట్లు. ఈ రోజు మనం విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఈ శతాధిపతి కూడా ఎంతో విశ్వాసంతో ఉన్నాడు, ఆశ్చర్యకార్యాన్ని చూశాడు కదా పిల్లలు. ఈ రోజు కూడా మనం ప్రార్థన చేద్దాం, ఆశ్చర్యకార్యాలను చూడాలి. ఈ రోజు మన ఫ్యామిలీలో ఉన్న లిల్లీ రేపొద్దున చక్కగా సంతోషంగా జాయిన్ అయిపోవాలి. మన శాలెం అంకుల్ కి ఉన్న ప్రాబ్లం ఆకు స్టమక్ పెయిన్ కూడా తగ్గిపోవాలి. అందరు కూడా మంచిగా ఉండాలి కదా పిల్లలు. ఓకే 1 2 3 ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అయిన నమ్మదగిన తండ్రి, మా రక్షకుడ మా విమోచకుడ, రాజులకు రాజా ప్రభులకు ప్రభు, నీకే వందనములు స్తుతులు స్తోత్రం. మాకు చాలిన తండ్రి నీకు స్తోత్రములయ్యా. ఇదను తండ్రి చక్కని వాక్యంతో మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనములయ్యాను. స్వస్థపరిచే దేవుడు ప్రభా, నమ్మిక మాత్రం ఉంచు అన్నావు తండ్రి. అంటే తండ్రి ప్రభా, తన విశ్వాసంతో అడిగినప్పుడు నువ్వు తండ్రి మాకు ఇచ్చిన తండ్రి ఆరోగ్యాలను బట్టి, క్షేమాన్ని బట్టి నీకు వందనములయ్యా. సమాధానాన్ని బట్టి, సంతోషాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయి. ఈ సమయంలో ప్రభా, పేరు వచ్చిన ప్రతి బిడ్డని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఏమైనా సమస్యలు ఉంటే వాటి నుంచి విడుదల దాయిచ్చే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం తనింపండి ప్రభా. మరి చెల్ల చిన్న చెల్లి ప్రభా, మరి తండ్రి తన లిల్లి ప్రభా బలహీనరాలై ఉన్నది ప్రభా, పండుకొని ఉంటుండగా తండ్రి నువ్వు బాగు చేయమడుచున్నావు. లేచే సమయానికి ఎంతో ఆరోగ్యంతో నూతనమైన బలముతో తండ్రి బిడ్డ లేచి కూర్చుని రాక మీరు సహాయం చేయమడుచున్నాం ప్రభా. నీ కొందరంలో తండ్రి కరోనా వైరస్ తో చాలా బాధపడుతున్నారయ్యా. అనేక మంది తండ్రి ఆ వ్యాధి నుంచి మీరు విడుదల దయచేయండి. చక్కని వ్యాక్సిన్ కనుగొనటకు సహాయం చేయండి తండ్రి. మా యొక్క స్నేహితులు, మా మిత్రులకు, మా బంధువులకు, ఈ క్లబ్ కు వచ్చిన వారికి, ఆ కుటుంబాలు ఎవరికి తండ్రి ఏ కీడు రాకుండా నీ కృపలో భద్రపరచినందుకు నీకు వందనములయ్యా తండ్రి. తండ్రి నీకు స్తోత్రములు. మమ్మల్ని అందరూ నడిపిస్తున్న అన్నను బట్టి నీకు వందనములు, అందరికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనములు. ఆ కుటుంబం అంతటిని మీరు దీవించండి తండ్రి. ఈ యొక్క జూమ్ యాప్ ద్వారా తండ్రి మేము చక్కని విషయాలు నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన యొక్క మంచి అవకాశాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదనం నడిపించిన ప్రజలను బట్టి, శ్యామలక్కను బట్టి, నన్ను బట్టి, ఇంకా చేరవచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీ పాదం ఎంత వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం. నీ చిత్తాన్ని బట్టి రేపటి దినాన్ని మేము అందరం కలుసుకొని మేము స్తుతించడానికి సహాయం చేయమని, మరి రాబోయే 100 రోజుల సెలబ్రేషన్ మేము చక్కగా జరుపుకోవడానికి కూడా మీరు సహాయం చేయమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. పరలోక మందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక మందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా దినాహారం మేడం మాకు దయచేయము. మెడల అపరాధమును చేసిన వారిని మేము క్షమించి ప్రకారం మా అపరాధమును క్షమించము. మా మనుష్యోగంలోకి తప్ప కిరణులకు తప్పించి రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవయున్నవి తండ్రి. ఆమేన్. అమ్మా ఇంగ్లీష్ లో చేశారా? లేదు అంకుల్, సామ్ చేస్తున్నాడు. నానా సామ్ చే. Our Father who are in heaven, hallowed be your name. Thy kingdom come, your will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our debts as we forgive us our debtors. For the kingdom and the glory forever and ever. Amen. Parvathanika prema mana rakshakudaina Yesu Kristu krupa పరిశుద్ధాత్మ దేవుని కన్యోని సహవాసము శాంతి సమాధానములు బిడ్డలందరికీ, వారి వారి తల్లిదండ్రులకు, అనంతముల అక్షరులు, బంధుమిత్రులకు, సండే స్కూల్ టీచర్స్కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి, వారి కుటుంబాలకు సదాకాలం తోడి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. ఓకే పిల్లలు, ప్రేయర్ లార్డ్ ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే ఉండండి, లేదంటే లీవ్ అయిపోండి. అంకుల్ రికార్డింగ్ ఆఫ్ చేసేయండి అంకుల్.